Om Satamanam Bhavate Tathayuh Satendraya Ayushyevendraya Pradadastate ప్రళయం ప్రకంపిస్తున్నా, ప్రకృతి విలయతాండవం చేస్తున్నా, ఈ ఇల్లిలా గంభీరంగా ఉందేమిటా అని ఆలోచిస్తున్నారా? ప్రళయాన్ని మించిన ప్రళయం ఈ ఇంట్లో ఉంది కనుక ఒక్కసారి తలుపు తట్టండి, మీకే తెలుస్తుంది. ఎవరు ఎవరు బాబు? ఎవరూ లేరే. గాలికి తలుపు సప్పుడైనట్టుంది. ఇంకా నయం, చుట్టాలు వచ్చారేమోనని గుండెల్లో రాయిపడింది. ఇలాంటప్పుడు ఎవరైనా వస్తే ఇంకేమైనా ఉందా? రామా, అయ్యో, మనిషికి ఒక గింజ తప్పును పంచినా కూడా ఒక గింజ తక్కువే అవుతుంది. ఏంట్రా, ఒక్కబడిగా ఇవ్వకపోతే నోరు మూసుకుని ఊరుకోవచ్చుగా? రోజు బ్రూ కాఫీ ఇస్తున్నారా? ఇవాళ కాఫీ పొడైపోతే పక్కింట్లో అప్పు తెచ్చి కాశాను. అది ప్రతిదానికో సమాధానం అంతా రెడీగా ఉంటుంది. అది కాదురా, ఇంటి పరిస్థితి నీకు. రోజు ఈ మాటలు విరివిరి చెవులు పూట్లు పడిపోతున్నాయి. నా చదువు పూర్తవ్వాలి, నాకు ఉద్యోగం రావాలి, మిమ్మల్ని అందరినీ పోషించాలి. ఇదేగా చెప్పేది? మొక్కకు నీళ్లు పోసేటప్పుడే దాని పండు గురించి ఆలోచించే మనుషులంటే నాకు అసహ్యం. ఊరుకోండి ప్లీజ్. ఏంటి ఏంటి ఆ పట్టు పగలు కలగండం? ఇది కళ. ఏమే, పక్కింటి పిన్నిగారిని అడిగి తవుడు బియ్యం అప్పట్రామా. ఏంటి, మనం ఎప్పుడు చూసినా అప్పు అప్పు అంటావు. ఆమెను అప్పుడుంటే ఎంత లోకం అవుతాం తెలుసా? అసలు నువ్వు అప్పులు అగాధాలు అనే డొక్క లంబోదం గారు నవలు చదువు, అప్పుడు నీకు అర్థమవుతుంది. అది కాదమ్మా, లోపలి పదమా, లోపలి పద. ఊరికే మంచి కళ పార్చేసింది. తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి? పెళ్లి అవుతుంది. అప్పుడు మీకు అప్లై చేసేది నేను. సీతమ్మకు చేయి సింతకు పతాకము రామచంద్ర ఆ పతకమునకు పతకమునకు పట్టే. ఏటే, చుట్టి చేసేటప్పుడు బ్రహ్మదేవుణ్ణి, చెవులు కుట్టేటప్పుడు కంసాలని, పూజ చేసేటప్పుడు భక్తుని సడగొట్టొద్దని పెళ్ళైనప్పటి నుంచి చెప్తున్నాను. 30 ఏళ్ళైంది నువ్వు నా మాట వెళ్ళలేదు. నేను నీ మాట అన్నావు. ఆ పతకము పావే, ఇంకా పాళ్ళేం టైం అయిపోనది. నువ్వు చూస్తున్నావు కదా, ఈ తొడుక్కున్న సొక్క మా పెద్దోడు, నేను తింటున్న తిండి మా చిన్నోడు, ఉంటున్న ఇల్లు మా మామగారిది, నేను మా ఆవిడికి మొగుణ్ణి. స్వామే, సాన కట్టాల్లో ఉన్నాను. ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకెవరు లేరు స్వామి, నన్ను నువ్వే కాపాడాల. కాపురాలు కూర్చోమని కాదు స్వామే, ఈ భక్తుడు కట్టడానికి నీ భక్తుని అడ్డం వేసుకుంటున్నా, నన్ను ఆశీర్వదించు. ఇంత ప్రళయం ఈ ఇంట్లో ఉంది కనుకే ప్రకృతి ప్రళయానికి ఈ ఇల్లు వణకదు, తొణకదు. మరి ఇన్ని సమస్యలున్న ఈ ఇంటిని చక్కదిద్దే వారధి ఎవరు, ఆ రథసారథి ఎవరు? ఆశలు రేపే లోకం, అది ఆశలు చేసే లోకం. స్వార్థం మరిగిన మనుషులారా, సాగదు సాగదు నీ మోసం, సాగదు సాగదు నీ మోసం. ఇది ఆశలు రేపే లోకం, అది ఆశలు చేసే లోకం. స్వార్థం మరిగిన మనుషులారా, సాగదు సాగదు నీ మోసం, సాగదు సాగదు నీ మోసం.
కూలీలెవరో, కోటలు కట్టిన రాజులెక్కడో, బాటలు వేసిన కూలీలెవరో. కాలం నడిచే కాలి నడకలో సమాధి రాళ్ళై నిలిచారు, చరిత్రగానే మిగిలేరు. ఇది ఆశలు రేపే లోకం, అది ఆశలు చేసే లోకం. స్వార్థం మరిగిన మనుషులారా, సాగదు సాగదు మీ మోసం, సాగదు సాగదు మీ మోసం. మనుషుల మమతలు మట్టి గోడలు, కలిసిన మనసులు మర్రి ఓడలు. మనుషుల మమతలు మట్టి గోడలు, కలిసిన మనసులు మర్రి ఓడలు. చల్లవారి కల పండు చాలి, కన్నవారి కల పండు చాలి. రేపటి వెలుగై నిలవాలి, ఇది ఆశలు రేపే లోకం, అది ఆశలు చేసే లోకం. స్వార్థం మరిగిన మనుషులారా, సాగదు సాగదు మీ మోసం, సాగదు సాగదు మీ మోసం. ఏంటండి ఎక్కడికి పెడుతున్నావు? తిరుపతిదాకా అండి. మేము అక్కడికి వస్తాం, బండి కడతావా? మీరు దిగిన పూరి ప్యాసింజర్ లో తిరుపతిదాకా వెళ్ళిపోవచ్చు కదండి, ఇక్కడ దిగరేటి? మేము ప్రముఖ సైంటిస్ట్ చెక్కోవా, మేము అప్పుడప్పుడు ఆకాశం గురించి ఆలోచిస్తూ బండి దిగిపోతుంటాం. నీకెందుకు, రేట్ ఎంత? అదండి మరి, బేరాకు ముందు మా బండి రూల్స్ కొన్ని ఉన్నాయండి. చల్మీ 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 పొగ తాకూడదు. ఎస్, 3 రూపాయలు అవుద్ది. 30 రూపాయలు ఇస్తాం. క్యారమి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. మా కాన్ఫరెన్స్ టైం అవుతుంది, త్వరగా పోరే. అప్పరావా, ఏంటో కేకలు? ఎవడో ఆడకూతురు తీరు రైల్లో నెక్లెస్ కొట్టేదట. దేశంలో దొంగ కొడుకులు ఎక్కువైపోయాడండి. బండి దిగు. దేనికి? ఏం లిటిగులేషన్ అనేది మా బెదర్ ఆగడం, మిమ్మల్ని సెక్కింగ్ చేయాలా? వాట్ ఆర్ యూ టాకింగ్, టాకింగ్ వాట్ ఆర్ యూ? నేను ఎవరు అనుకున్నావు? ద గ్రేట్ సైంటిస్ట్ చెక్. ఓ మై గాడ్, బ్లడీ హార్స్. డస్ట్ డస్ట్. హే చైతి, వై తి వై తియా. ఏంటయ్యా ఇది? డైమండ్ నెక్లెస్. ఎవరిది? మై వైఫ్. ఎక్కడ చేయించావు? తిరుపతిలో. నో నో, హైదరాబాద్ లో. నో నో నో, ఫారిన్ కంట్రీ, ఫారిన్ కంట్రీ. ప్యారిస్. ఏ ఇస్? ప్యారిస్. తడిగాయి బాబు. ఎక్కడ కొట్టేశావురా ఇది? చెప్పినాను కదా నా పారిదని. చెప్పా ఏటండి? ఏంట్రా సీను, చంద్రగిరిలో నీ గుర్రం అదర కొట్టేసిందంట? తమకు తెలియదే ఉందండి, యాదవ బుద్ధి సైన్స్ కు పోవడం దీనికున్న యాదవ బుద్ధి అండి. అదేరా, పూర్వ జన్మలో సిఐడి ఆఫీసర్ ఏంటుంది, అందుకే ఇదంటే నాకు చాలా మోజు.
రే కారు తోసి తోసి అలిసిపోయాను రా, ఈ ఊరు ప్రెసిడెంట్ అవుతున్నాను, నీకెంత డబ్బు కావాల్సినా ఇస్తాను, నీ గుర్రం గుర్రం నాకు అమ్మేస్తావా? ఏమనుకోకండి, మేమిద్దరం ఒక తల్లికి పుట్టకపోయినా అంతకంటే ఎక్కువగానే కలిసిపోయాం. మమ్మల్ని ఇద్దరిని ఎరదీసే హక్కు ఒకే ఒకప్పుడు ఒక్కడికే ఉందండి, చచ్చేటప్పుడు ఆ దేవుడికి. వస్తానండి అయ్యా. ఏంటా అది మళ్ళీ ఏం గొడవ తెచ్చావేంటి? దాదా నిన్నయ్య ఆ ఇంగ్లీష్ ఒక తప్పుదాలు చెప్పేసి ఇదిగో వాళ్ళ దగ్గర దొబ్బిశాడు. ఓరి ఎవరో సచ్చిలోడా, నీకెన్నిసార్లు చెప్పారా ఇలాంటి అవకాశాలు చేత నీవు? రండి బాబు రండి, తాజా పూలు 5 రూపాయలు, మళ్ళీ 2 రూపాయలు మాత్రమే. అన్నయ్య తెచ్చాడు, వాడు ఎప్పుడు అంతే. ఏమనుకోబాకండి, ఏమనుకోకమ్మా, నువ్వు ఏమనుకోక తల్లి. Sorry, sorry. Okay, it's all right. Oh, one still, please. Only one, only one. Hey, photo ye. Yes, only one. Pino, na Pino, sandera. Hey, yente ye anthara? Babu ye anko bakar papa. Pino, photo di saranta. Photo na. Tande sir babu. Aru ra di? Ha? Ha, okay, minute undandi. Pedro. ఒక నిమిషం అది గది రాయే తీయండి. థ్యాంక్ యూ. దాదా మన దేశం పరువు కాపాడేవే. నీ దగ్గర నేర్చుకున్నదేగా, మంచోడు స్నేహం చేస్తే చెడబుద్ధులు వస్తాయేంటి? తమ్ముడు మన ఇద్దరిని మొలగ చెట్టు ఎక్కించేస్తున్నారు. మొలగ చెట్టు ఎక్కించాల్సిన కర్మ నాకేం పట్టలేదు, ఏదో మేనత్ కొడుకు కదా అని చాలా తీసుకుంటున్నాను. సీను సీను, నేను చెప్పినట్టు వింటావా? నీ దండ నాకు, నా దండ నీకు, ఇద్దరం దండలు మార్చుకుందాం. సీను ముసుకి సీను, నే చెయ్యి సీను. బాధ్యతలే బాధ్యతలు, తప్పు తప్పు. సీనుగా, కేంద్రం నా పిల్లలతోటి రోజు రోజుకి వ్యవహారం ముదిరిపోతుంది, నా సంగతి నీకింకా తెలదు, జాగ్రత్త. ఏం చేస్తావురా? ఏం చేస్తావో నాకు తెలదు. ఏం చేస్తారో వాళ్ళకి తెలియదంటే ఏం చేయాలో తెలుసుకురారా తోబే. వాడితో నీకేంటి రాసు. గుర్రం గుర్రం తండింది. వాట్ గుర్రం? హరే రామ హరే కృష్ణ. అది ఒరే, ఇంటికి వెళ్ళకపోయినా బతకగలుగుతున్నాం, వెళ్ళం లేకపోయినా బతకగలుగుతున్నాం, తిండి లేకపోయినా బతకగలుగుతున్నాం, కానీ చేతిలో ఈ ముక్కలు లేకపోతే బతకలేకపోతున్నావురా. నిజమే, అందులో ఏదో విషయం ఉంది, అదేదో ఆలోచించాలరా. అది సామాన్య విషయం ఏంట్రా? యాదాల్లో విషయం. సొక్కాయలా ఉందిరా? బాగానే ఉంది, కానీ ఇక్కడ సీటు కాలలేదు. వెళ్ళాలయ్యా, ఈ నిమ్మకాయలాంజలి గాత్రం పాడడానికి వచ్చాడు అనుకున్నారా? ఏట్రా, శ్రీరామచంద్రుణ్ణి బతిమాలి ఆంజనేయుని అడ్డం పెట్టుకుని డబ్బులు తీసుకొచ్చాను చూసుకోండి రా. డబ్బుతో వచ్చానని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావు, నీ సంగతి మాకు తెలుసు. నోర్మూరాటుయ్యా, ఈ చెట్టు మొక్కగా ఉన్నప్పుడు ఇక్కడ పేకాడికి శంకుస్థాపన చేసింది నేను. అప్పుడు నువ్వు నీ అమ్మ కడుపులో ఉన్నావు, నీ అమ్మ నీళ్ళు వోసుకుంది, ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడు నాకు చేయలేదంటే. నువ్వు ఇక్కడ కూర్చుంటే మేము వారం వెళ్తాం, వెళ్ళిపో. యాదాల్లో పేకాడికి ఒక కథ ఉంది, చెప్పడానికి వచ్చాను అంతే. కథ? ఏటది? తప్పకురా. అసలు పేకాటి గురించి యాదాల్లో ఏడు చెప్పారంటే ఎదవల్లారా, పెళ్ళాలు కట్టబడుతుంటే ఈ చెట్టు కింద కూకులు పేకాడేది కాకుండా ఈ ఎదవ పనికి పనికిమాలి కథలు చెప్పుకుంటూ కూర్చున్నారా? మిమ్మల్ని అందరినీ ఈ చెట్టు కట్టేసి తగలబెట్టేసిన పీడ వదిలిపోతుందిరా. ఎదవ బతుకులు మీరు సిగ్గులు లేవట్రా, మీ బతుకులు మండ మీ మోకాలు మండ ఎవర్రా ఇలా తగలబడిపోతున్నారు. ఇది మన వస్తావరా నా ఇంటికా? నీ పని చెప్తాను. అబ్బా నికాసాయిని ఇల్లాలంటే ఇలాగ ఉండాలిరా, అయినా మగాడు ఆడదాని మీద ఆధారపడి బతకడం ఏంటరా? నన్ను చూడండి రా, నేను నా కొడుకు మీద ఆధారపడి బతుకుతున్నాను. చెయ్యి కాలి ఏది మొక్కలు పాల్చుకోరా. అబ్బాయి ఇంటిలో స్థిరపట్టింది, పొద్దు నుంచి ఆంజనేయుల బొమ్మ కనపట్టలేదు. ఏమైందిలారా, నా ఆంజనేయుల బొమ్మ కనిపించిందా? నాకెందుకు? పొద్దు నుంచి నా పుస్తకాలు కనపట్టలేదు, అభిలాష్ కనపడలేదు, సెక్రటరీ కనపడలేదు, నా ప్రేమ నగర్ కనపడలేదు. నీ పుస్తకాలు తగలయ్యా, నా దేవుడు బొమ్మ కనపట్టలేదే. నాకు దారే కనిపిస్తున్నది. అయ్యా నన్న పెద్దనే చొక్కా వేసుకున్నావు. అయ్యో అది ఏంటి అయ్యా, పెద్దోడు చొక్కా వేసుకున్నావు? ఏషా పిల్లడు చొక్కా కనిపించలేదు, వెళ్ళిలట్రా పా. అది చూస్తే బాధపడతాడయ్యా. పెద్దోడు కానీ ఆడు నా పెద్ద కొడుకు, బాధపడితే తప్ప ఆడది కానీ నాది కాదు. ఏమయ్యా ఆంజనేయుల బొమ్మ కనిపించిందా?
ఆంజనేయులు బొమ్మ కనిపించిందా అంటున్నాను. పొద్దున్నే కనిపించట్లేదయ్యా. పొద్దున్నీ కనిపించకపోతే సాయంకాలం కనిపిస్తాడు. సార్ తప్పుడు అడిగాడు సంటి పిల్లడేటే దారిలో మందు కొట్టిన నిమ్మకాయలు ఆంజనేయులు. ఆరు ఈరాంజనేయులు భక్తురానికి పరీక్షడం కోసం పని మీద ఏ లంకో ఎల్లుంటాడు. ఆ లంక తాగలేక సాయంకాలం వచ్చేస్తారు భయపడతావేటే. అది కాదయ్యా. ఏంటమ్మా నా ఆంజనేయులు బొమ్మ కనపడటం లేదురా. నేను కాపురానికి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను, అది పోయింది. బొమ్మ 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 ఊరుకో అమ్మ, ఇందాక నుంచి చంపుకు తింటున్నావు. చిన్నోడా నువ్వురా ఈ బొమ్మను తీసుకెళ్ళావురే. తీసుకెళ్లే ముందు దాని చెట్టు తీసుకెళ్ళు, లేకపోతే అమ్మోరు శక్తి లాగా నా మీద అడిపోదు. దాన్ని తీసుకెళ్ళింది నేను కాదు. ఓరు బాబా ఏంటి తీసుకొని తీసుకెళ్లేదంటాడేంటి? నీ ఎవరన్నా నాకేంటి అర్థం కావడం లేదు. నాకు బాగా అర్థం అవుతుంది. దాన్ని తీసుకొచ్చింది నేనే, దాన్ని తీసుకెళ్ళింది మా బాబు. ఆఖరికి దేవుడు బొమ్మ కూడా అమ్ముకున్నారన్నమాట. ఏట్రా చిన్నోడా ఇలా గుర్రం నీరసంగా ఉందేటి, పచ్చగడ్డికే నట్టేది ఏట్రా. ఎందుకు ఇలా మాట మారుస్తా? ఏ నాన్న రోజు రోజు నువ్వు మరీ ఇలా తయారవుతున్నావు బాధ్యత తెలియకుండా. బాధ్యతలు తెలుసుంటే మన బతుకులు ఎందుకు ఇలా ఉంటాయి? బాధ్యతలు బాధ్యతలు తెలిసిన మనిషిని కనుక బొమ్మను అమ్మకుండా ఇడిపించడానికి ఈలుగా తాకట్టెట్టినాను. ఇడిపించే ఈ కొడుకుని కన్నాను నిజం నిర్భయంగా ఒప్పుకోంటాను. ఒరే నిజాయితీ ఎప్పుడు నాకంట రెండు అంగుళాలు కిందన ఉంటదిరా నిమ్మకాయల వంశం అది. ఏట్రా వడ్డీ 6 రూపాయలు ఇచ్చినావా, 7 గాని ఇచ్చేసినావా? రేపటి నుంచి నన్ను అంత ఏమంటాడు నాకు ఇబ్బంది అయిపోద్ది. బాగానే ఉంది, అతను తాకట్టు పెట్టడం నువ్వు విడిపించడం, నువ్వే అతను పాడు చేస్తున్నావు, గట్టిగా మందలించకూడదు. నువ్వు మరీనమ్మా, నాకు చెప్పాల్సిన వయసు వాడికి నేను ఎలా చెప్పడం? అంతగా కాదు కూడదు అనుకుని గట్టిగా మాట్లాడితే తండ్రి కొడుకులు ఏవో గొడవలు పెట్టినారని ఊరంతా లోకు చేస్తుంది. ఇంకెన్నాళ్ళమ్మా, అన్నయ్య చదువు పూర్తయి ఉద్యోగం రాగానే మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి. అమ్మా ఆకలి తనం పెట్టు. ఇంట్లో బియ్యం అయిపోయి పక్కింట్లో అప్పు తెచ్చి మీ అన్నయ్య ఒక్కడి కోసమే ఉండాను. ఓ శాంతే కదమ్మా, ఇగో ఈ చెలతో ఇంట్లో వండపంచుడు, ముందు వెళ్ళి అన్నయ్య క్యాష్ పెట్టా నేను తీసుకెళ్తాను. డబ్బు 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 చూడు సెకండ్, మా ఇంట్లో లక్షలున్నాయి కానీ ఆప్యాయంగా ఆదరించే అమ్మ లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేడు. నాన్నకు బిజినెస్ తప్ప ఇంకేమీ అక్కర్లేదు. కానీ నీకు అందరూ ఉన్నారు, ఈ విషయంలో నువ్వే నాకంటే ధనవంతుడివి. అలాగా అయితే ఓ పని చేద్దాం, నీ డబ్బంతా నాకు ట్రాన్స్ఫర్ చేసేయి, మా ఇంట్లో జనాన్నంతా మీ ఇంటికి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అప్పుడు తెలుస్తుంది నేను చెప్పిందే కరెక్ట్. అమ్మాయి గారు, అమ్మాయి గారు క్యారీర్ రెడీ. రైస్ ఫ్రైడ్ రైస్, ఎగ్ చికెన్ రోస్ట్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ రోస్ట్, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, పిట్ట మాంసం, పీతల పులుసు స్పెషల్, స్వీట్ బాదం హల్వా, నైస్, వాటర్ రైస్. ఏమిటి అర్పులు, ఇదేమైనా హోటల్ అనుకున్నావా? ఆ క్యారీర్ లో ఉన్న ఐటమ్స్ చెప్పి కన్ఫర్మ్ చేసి లేని ఫిలప్ చేసి దగ్గరుండి వడ్డించి తీసుకురామని మా అయ్యగారు ఆజ్ఞండి. మర్చిపోయేదేమో ఉంటాడు, మాట్లాడాల్సింది నేను. మెల్లిగి మాట్లాడలేము. అది కాదండి, సూపర్ మార్కెట్ లాగా సత్యమూర్తి గారు కారు డ్రైవరు, క్లీనరు, క్యారీరు, ఇంట్లో నౌకరు అన్నీ నేనేనండి. సర్లే నువ్వు వెళ్ళి వడ్డించు. ఇద్దరం కలిసి పంచేద్దాం. నన్ను నాకు ఇంటి దగ్గర నుంచి స్పెషల్ క్యారీర్ వస్తుంది. ఒడిగురు, ఒడివేపుడు, గారెలు, పులిహోర. ఇలాగే చెప్తుంటావు, ఈ రోజు ఇంకా నీ క్యారియర్ రాలేదుగా. రాలేదంటే నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ కదా, చేయడానికి కొంచెం టైం పడుతుంది. సరే నీ క్యారియర్ అయిందా పద. మనిద్దరం నా క్యారియర్ అయితే మన క్యారియర్ తీసుకెళ్ళిపోను. ఇవాళ నా కోసం సింగిల్ స్పెషల్ క్యారియర్ చెప్పాను, మన ఇద్దరు కోసం రేపు డబుల్ స్పెషల్ క్యారియర్ చెప్తాను, ఇద్దరం కలుస్తున్నాం. అదిగో నా క్యారియర్ వచ్చేసింది, నువ్వు భోంచేసి రెడీ ఉండు. ఏమంటే మన క్యారేజ్ ఉద్దుందో లేదా అయ్యా? అన్నయ్య ఇంట్లో బియ్యం లేకపోతే అమ్మ అప్పు తీసుకుని వెళ్ళి మాట్లాడరా. అంత కాల్సి చెప్పింది, కూరలు కూడా ఏం చేయలేదు, పత్రే చాలే పంపింది, మజ్జిగ కూడా. అన్నయ్య ఈ వేలకు సర్దుకో, రేపటి నుంచి ఏ తేడా రాకుండా నేను చూసుకుంటాను. సరే వెళ్ళు. అన్నయ్య రెండు వేసనకే వాళ్ళు తమ్మటావా? వేరుశనగ ఉండలో వద్దు, వంకాయ బజ్జి వద్దు, ఎలా ఉంది? అన్నయ్య నువ్వు తినేసి ఇచ్చారా, నేను తీసుకెళ్ళిపోతాను. నేను చూసుకుంటాను, వెళ్ళరా వెళ్ళు. శేఖర్ వాడిని తమ్ముడా, వట్టి నాటోకలా ఉన్నాడేమిటయ్యా? అది ఏం చేయమంటారు సార్, మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది, వాడు నా నిజమైన తమ్ముడు కాడు. చిన్నప్పుడు సంతలో దొరికితే మా అమ్మ వాడిని తీసుకొచ్చి పెంచుకుంది సార్. వాడు నన్ను అన్నయ్య అంటుంటే నేను తమ్ముడు అనకుండా ఎలా ఉండగలను సార్? అందుకు నా మనసు ఒప్పుకోలేదు, నా దశలే జాలిగుండె. శేఖర్ యు ఆర్ రియల్లీ ఏ గ్రేట్ మనిషి. థ్యాంక్ యూ సార్.
డబ్బు డబ్బు డబ్బు. చూడు సేకర్, మా ఇంట్లో లక్షలున్నాయి, కానీ ఆప్యాయంగా ఆదరించే అమ్మ లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేడు, నాన్నకు బిజినెస్ తప్ప ఇంకేమీ అక్కర్లేదు. అమ్మాయి గొంతులాగా ఉండేంటి? వాళ్ళు మాట్లాడుతుండగా నేనే రికార్డు చేశానండి. నోరు మూసుకుని ఆ చెప్పేదో తిన్నగా చెప్పు. చెప్పాలంటే చాలా కథ ఉందండి. మీ అమ్మాయి గారు ఇంకా మీ అమ్మాయి గారే అనుకోకండి. ఆరు ఎప్పుడూ మీ చేయి దాటిపోయారంటే శేఖరం గారి చేతిలో ఉన్నారండి. ఆవిడ తప్పేం లేదండి, తప్పంతా తమడుకోనండి. నన్ను చెప్పనండి, ఇలాంటి విషయాలు మోమ్మీ తెలుసుకుంటే కానీ నాకు మనిషి అంత ఉండదండి. బిడ్డలను కలగానే సరికాదండి, కోట్లు సంపాదించగానే సరికాదండి. ఆ డబ్బుతో పిల్లలు ఎలా పెంచాలో తెలుసుకోవాలండి. ఎందుకండి ఎందుకండి? రోడ్డు పక్కన సడన్ గా కారు ఆపించి నేను ఎందుకు కొట్టానో తెలుసా? తప్పు చేశానండి. సర్వీచ్చారు కదా, అతిగా వాగ్గొడతానండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నాను రా. పత్రికా స్వాతంత్రం అంటే ఇలా ఉండాలి. ఎవడి చాకరేవు? అవునో, చాకరేవుకి ఎక్కారండి. ఇక బూతుకుడేనండి. చాలా మంది ఈపులు పగిలిపోయినాయండి, పరువులు జిరిగిపోయినాయండి. ఆడి పేరు పిఎల్ నరసింహం అండి. చూడ్డానికి పిచ్చోళ్ళ కనపడతాడండి, కానీ ఆడి పత్రిక మాత్రం లోకానికి చాకరేవేనండి. ఏమి ట్రై ఏమైంది? ఎవరో వచ్చారండి. ఎవరా తప్పుడు రాత్రులు రాశారన్నారండి. మా ఇష్టం, మా గురువు గారు ఏమైనా రాస్తారన్నారండి. ఎవరా? మా ఇష్టం అండి. నేను పెడితే అన్నేశారండి. మీకు నా ప్రగాఢ సానుభూతి. చాకరేవు మిమ్మల్ని అడుగుతోంది, మిమ్మల్ని ఎవరు కొట్టారు, వాళ్ళ పేర్లేమిటి, ఊరేమిటి, ఎందుకు కొట్టారు, ఎక్కడ కొట్టారు, ఏ పరిస్థితుల్లో కొట్టారు, ఎన్ని సార్లు కొట్టారు? పేర్లే అవి బాబు, మేము చెప్పండి. అవునండి, ఇప్పుడు వాళ్ళ పేర్లు కానీ మీకు చెప్పామనుకోండి. వాళ్ళ పేర్లు మీరు పేపర్లో వేస్తారు కదండి. ఈసారి మమ్మల్ని వాళ్ళు కొట్టరండి. రక్తం చిందినప్పుడే నా చరిత్ర పుట్టేది, రేపటి మీ చరిత్రకు ఇది పునాది, తొలిమెట్టు. మీరేం భయపడకండి. మేమేం భయపడలేదండి. మా ఇంట్లో వాళ్ళే భయపడుతున్నారండి. అల్లి నుంచి మానేసి వచ్చామన్నారండి. అలిసేపడాకు వచ్చామండి. సాగరావుకి జై, సాగరావుకి జై. ఇంతకంటే మేమేం చేయలేమండి. ఉండరా, ఉండరా, పొండి. వీరికి వెదవాలా, పొండి. ఇడియట్స్, కవర్డ్స్, రాస్కల్స్. జగజ్జేత అలెగ్జాండర్ సైనికుల్ని నమ్మి మోసపోయారు. ఆ అలెగ్జాండర్ చేసిన తప్పు నేను చేయను. నా కింద వాళ్ల మీద నేను ఎప్పుడూ ఆధారపడను, పడలేదు, పడబోను. ఇక నుంచి అన్ని నేనే. ఏమండి, పనులు మానేసినట్టేగా ప్రశ్న మూసేరాదు? పనాళ్ళు మానేస్తే ప్రశ్న మూసేయాలా? వీరికి అక్కడ మీరు పెద్ద ధైర్యవంతులు. ఇవాళ వాళ్ళని తిన్నారు, రేపు పొద్దున 10 మంది దారి కేసి మిమ్మల్ని తింటే ఏం చేస్తారు? బలం ఉంటే పోరాడతాం, లేకపోతే ప్రాణాలు అర్పిస్తాం. మిమ్మల్ని పిచ్చివాడు అనుకోవాలో మంచివాడు అనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. దారిపోయే విషయాలని మనకెందుకండి? అయినా దేశాన్ని మీరు ఎక్కడైనా ఉద్ధరించేది? ఉద్ధరిస్తానంటే చెప్పు చుక్కుడు. దాన్ని ఉద్ధరించడానికి ఆ దేవుళ్లే రాలేకపోయారు. ఆహా, ఇన్నాళ్ళైంది దీని మీద ఒక పైసా సంపాదించారా? ఉన్నది పెట్టడం తప్ప ఏదో మా నాన్న సంపాదించాడు గనక తింటున్నాం. అది నీ అసహాయత తెలుసు గనక మీ నాయన నీకు ఆస్తి ఇచ్చాడు, నా ఆదర్శాలు తెలుసు కనుక మా నాన్న నాకు ప్రెస్ ఇచ్చాడు. పెద్దలే మన ఇద్దరు రూట్లు సెపరేట్ చేశారు, ఇంటర్ఫీర్ అవ్వ. ఇదెక్కడ కర్మ? ఊళ్ళో వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళని చంపేస్తారని చెప్పుకుంటున్నారంటయ్యా. రేపు చస్తామని భయపడి ఈ రోజే చస్తే 100 ఏళ్ళు చస్తూనే బతకాల్సి వస్తుంది. చావుకు భయపడ్డమే చాకరేవుకు అలవాట్లేదు. నానా, ఏమిటి నానా? నువ్వు బతుకు, మమ్మల్ని బ్రతకనవు. నీ గురించి మమ్మల్ని అందరూ వేచి చూస్తున్నారు. ఏంట్రా అది? నేనేమన్నా దొంగతనం చేస్తున్నానా, లంచతనం చేస్తున్నానా, బ్రోకర్ పని చేస్తున్నానా? అలా చేసిన వాళ్ళు బానే ఉన్నారు. అంటే నన్ను అలా అవ్వమంటావా? ఈ బ్రతుకు వద్దంటున్నాను. ఓహో, సమాజాన్ని బాగు చేయండి అని నవలలు రాసిన ఆనంద్ గారు మీరే అనుకుంటాను. అవును, రాతలు చదివే వాళ్ళ కోసం, బతుకులు మన కోసం. అది వేరు, ఇది వేరు. అందుకే మీరు వేరు, నేను వేరు. మీ బతుకులు మీకు ముఖ్యం, దాని జోలికి నేను రాను. నా మనస్సాక్షి నాకు ముఖ్యం, నా జోలికి మీరు రావద్దు. ఆఖరికి నేను చచ్చిన తర్వాత మీరు కార్చే కన్నీటి బొట్టు కూడా నాకు అక్కర్లేదు. ఇది
మేల్ సీటే ఆడంగులు బ్యాక్ ఎక్ బారు ఎక్కిపోయావే ఏంటంటున్నా గడ్డి పోని ఎక్కడికి పోని చెప్తాను సీను చిన్న పదం పాడు సీను ఏం పదమే కొన్న సినిమాలో నాగేశ్వరరావు శ్రీదేవి పాడనా ఓహో సిగ్గుపడతావేంటి ఒంటరిగా ఉన్నప్పుడు కూనరాగాలు తెస్తావు నా దగ్గరకు వచ్చేటప్పటికి నోరు మూత పడుతుంది పాడు ఆడపిల్ల కంటే ఎక్కువ సిగ్గుపడతావంటే పాడు తోసేస్తావంటే మరి పాడపాటం అంటే మాట్లాడుతున్నావంటే పదానికి చిందయ్యాలి చిందుకో బట్ట కట్టాలి అసలు ఊళ్ళో జనం అంటే ఎవరు ఉండకూడదు మరి సినిమాలో పాడతారు కదా గొప్పదానివే నువ్వు షూటింగ్ ఎప్పుడు చూడదా పోలీసులు పెట్టి జనాలందరి పక్క తొలగించేస్తారు ఖాళీ అయిపోయిన తర్వాత ఆడతారు పాడతారు వాళ్ళు ఇష్టం అయితే మనం ఖాళీ చేద్దాం ఎలాగే కళ్ళు మూసుకొని ఖాళీ అయిపోయింది అనుకుంటే ఊరేంటి ప్రపంచమే ఖాళీ అయిపోద్ది అదట్టాగే నువ్వు కళ్ళు మొక్క చెప్తాను కన్నేస్తే గోపాలుడే మరి సీత కరుణిస్తే శ్రీరాముడే వీడు ఈనాడు ఏనాడు నీ బాలుడే బాలుడే గోపాలుడే బాలుడే గోపాలుడే అమ్మని పెదవి పిల్లన గోవి కావాలంటాను అది ఊదుకుంటే వల్లే మరచి ఊగుతుంటాను నీ రూపు మారింది గోపాలుడా లేని నా దూపు పెరిగింది నా రాముడా వీడు ఈనాడు ఏనాడు నీ బాలుడే బాలుడే గోపాలుడే బాలుడే గోపాలుడే తోనే మిడ్డలు కట్టి ముచ్చట గుండామా నీ రూపు మారింది గోపాలుడా లేని నా రూపు పెరిగింది నా రాముడా పూల ఉయ్యాల ఓ మాల ఓ బాలుడా బాలుడా గోపాలుడా బాలుడా గోపాలుడా రథ కన్నేస్తే గోపాలుడే మరి సీత కరుణిస్తే శ్రీరాముడే వీడు ఈనాడు
ఏమిటమ్మా, ఏమిటి అలా పడేస్తున్నావు? ప్రేమ కాళ్ళు చేయి నవ్వులు ఎక్కడయ్యా? దాని కాళ్ళు చేయి ఎప్పుడో వెళ్ళిపోయింది కానీ ముందు అక్కడికి వెళ్ళి వెతుకమ్మా వెళ్ళు. నాకు తెలుసు అయ్యా, నా కాళ్ళు వెళ్ళి వెతుకోగలవు. నిన్నెవరే అడిగింది? అమ్మా తల్లి, పొద్దుట ఎలుగువంటి మొహం నువ్వును. ఏమండి? ఏమండి, చాలా రోజులుగా మిమ్మల్ని విషయం అడగాలనుకుంటున్నాను. ఏమిటి? అసలు ఇక్కడికి వచ్చేది చదువుకోవడానికి కదా, మీరెప్పుడు రాస్తూ కూర్చుంటారేంటండి? మీరు ఇలా చోటు నేను చాలా రోజులు చూస్తున్నాను, ఇంకా అడగలేదేమిటా అని ఆలోచిస్తున్నాను. ఎందుకు? అర్థం కాదు, ఇప్పుడు చూడాలనిపిస్తుంది. అలా చూడటం పక్క వాళ్ళు చూశారనుకోండి కథ అటం తిరుగుతుంది, వెంటనే అడిగేశారనుకోండి ఏ గొడవ ఉండదు. అబ్బా, మీరు ఇలా నస పెడతారనే నేను అడగలేదండి. ఏమిటి నస? అవును, మరి లేకపోతే మీరు సంతకం అనుకుంటున్నారా? ఇప్పుడు నేను విషయం చెప్పాననుకోండి, మీరు కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఏమిటిది? 1970లో నా అభిమాన రచయిత ఆనంద్ గారు రాసిన తొలి చూపులు నవల్లు పచ్చని చెట్టు కింద హీరో టక్ చేసుకుని సిగరెట్ కాలుస్తూ రింగు రింగులుగా పొగ వదులుతూ హీరోయిన్ దగ్గర చెప్పిన కవిత్వం అండి కాపీ రాజా. ఆనంద చిచే, వాడికేం తెలిసింది, వాడు ఫుల్. ఏమండి, ఏమిటండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, జాగ్రత్త. వాడు వాడు రచనంటే మీరు మీలాంటి వాళ్ళు ఇష్టపడాలి కానీ నాకు నచ్చు. మీకు నచ్చితే ఎంత, నచ్చకపోతే ఎంత? ఆయన ఏమన్నా అన్నారంటే నేను అసలు ఊరుకోను. అంటాను, అంటానికి నాకు హక్కు. ఏమిటండి ఆ బోడి హక్కు? ఆనందం నేరే కనుక. అవునండి, అమలాపు నుంచి ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయ్యాను, ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తున్నాను. మాది ఊరే, మా నాన్నగారి పేరు నరసింహ, ఎడిటర్ కంపోజర్ ప్రొపరేటర్ ఆఫ్ చాకరేవ్. మీరు నా నవల్ చాలా చదివారు. అన్ని చదివానండి. మీరు నా అభిమాని, మీరు నాకు 1000 ఉత్తరాలు రాసుంటారు. కాదండి, 2 రాశాను, అందులో సగం ప్రేమలేఖలే. చూడండి, ప్రేమించుకునేటప్పుడు ఇలా గోళ్ళు గెలుకుంటారు, గోళ్ళ పట్టుకుంటారు నాకు నచ్చు. మీరు మీ ప్రేమ ఉత్తరాల ద్వారా తెలియజేశారు, మిమ్మల్ని ఇప్పుడు నేరుగా చూశాను. ఓకే, ఇప్పుడు నా అభిప్రాయం చెప్తాను. మా ఆవిడ ఊళ్ళో లేదురా, మహాబోర్ కొట్టేస్తుంది, అసలు ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది. అయితే నన్ను ఏం చేయమంటారండి, జ్యోతి లక్ష్మి డాన్స్ చేయమంటారా అండి? అది కాదు, మన రాదులేదు. ఆహా, అదే తన అన్నగారు వస్తున్నాడుగా, ఆయన అడిగితే తెలుసుకోబాబు. ఇలాంటివన్నీ ఆయన నోటితోటి తెలుసుకోవాలండి. హ్యాపీగా మీ మానసపుత్రుడండి, ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే పెత్తమైపోతాడు. అవును, రామాయణాన్ని భారతం, భారతాన్ని రామాయణం, ఇట్టిమూర్తి కథలు శివుడికి, శివుడి కథలు ఇట్టిమూర్తికి, సింహాచలం కథలు భద్రాచలంకి, భద్రాచలం కథలు తిరుపతికి మాట చెప్పేస్తావా? అలా నిన్ను తీసుకెళ్లి చెరుకుపల్లిలో చెరుకు కాంట్రాక్టర్ చేశారంటే ఆయనకి ఎంత రుణపడి ఉండాలి? నువ్వు ఆయన రుణం తీర్చుకోలేదు. తీర్చుకోవచ్చు, ఆ అవకాశం వచ్చింది. మీరేం భయపడకండి, ఇదిగో చూడు, నువ్వు అంటే అను, ఉప్పు అంటే ఉప్పు అను, ఇంకేమనద్దు. నీ కైతం పొచ్చా? పర్వాలేదు, నీ చల్లయి ఆయనకి కావాలట. అంతే కదట్రా అమ్మ, నా కొడుకు సెంటిమెంటల్ గుద్దో కదరా. అదే నా సొంత చెల్లెలు కాదురా, ఏదో దూరపు చెల్లెలు. అయితే మనం చాలా దగ్గరన్న మాట. రేపే ఎక్కడికి చెప్పు, ఏంట నీ గోళ? చెప్తాను అనుకో, కానీ అది మ్యాటర్ బ్యాడు. మడిసి పొడుగు పెరిగే కొలిది మెదడు మోకాల్లో దిగుద్ది అంటారు. అదే అలా మంచి నీళ్ళు మింగినట్టు మింగేస్తే అలా తెలుస్తుందిరా, కలిపిసారి అలా కక్కేయాలి. కానీ యు గో ఇట్ హెల్, ప్యాసింజర్స్ కమ్, ప్యాసింజర్స్ కమ్, యు గో ఇట్ హెల్. చూడమ్మా రాధా, ఈ ఊళ్ళో అందరికంటే ఎవరు గొప్పోడు? దేవుడు కాదు, ఆ దేవుడు గుడి కట్టించిన సత్యమూర్తి గారు. ఆ సత్యమూర్తి గారు ఎవరి చేతుల్లో ఉన్నాడు? ఇలాంటి ఎదవ చేతుల్లో ఉన్నాడు, సెక్రటరీ లాంటి ఎదవల చేతుల్లో ఉన్నాడు. అందరూ ఎదవలేగా? ఏళ్ళు వర్దిలు. ఇప్పుడు ఆ సెక్రటరీ ఎదవన్నారు ఎదవా? ఈ కాళ్ళ కింద పడి ఉన్నాడు. నా కాళ్ళ మీద ఎందుకు? ఓ పెద్ద బిల్డింగ్ దాని పక్కన తోట, తోట వెనకాల 3 ఎకరాల పొలం, అందులో బోరింగ్, ఇంటి ముందు లాను, లాన్లో కారు. 3 ఎకరాల పొలం, దాని ముందు తోట, తోట పక్కన బిల్డింగ్, బిల్డింగ్ ముందు లాను, లాన్లో కారు, కారులో బోరింగ్. ఇదేం కాదు, నువ్వు అంటే చాలు అంటాడు. 5 లక్షలు జాతకం అంటే నీదే. పూలమితే ఏమవుతుంది, పూలు తోటలమ్మాలి కానీ. అంత పెద్ద తోట? నిజంగా? ఈ గాలిగోపురం మీద ఒట్టు. మరి ఎప్పుడు వస్తానన్నారు? నువ్వు అంటే ఈ రాత్రికే. ఈ రాత్రికే? మరి మీరు మా అన్నయ్య 9 గంటలకి ఆయన తీసుకుని మా ఇంటికి రండి. పానకంలో పుడకల్లా మేమెందుకులేదు. ఇంత అదృష్టానికి వచ్చిన మీరే కదండి, మీకు మర్యాద చేసుకోవాలిగా. రండి. ఆగు, ఏంటి నాటకాలు?
నాటకం కాదు, నిజమే. నిజమో కాదు నాకు తెలిసే, ఈ నాటకాలు ఎందుకు ఆడుతున్నావంట? నేను నాటకాలు ఆడతాను, డ్రామాలు వేసుకుంటాను, నా బతుకు రాసి రంపాడు పెట్టుకుంటాను, చేస్తాను. నేనుండగా నీకు ఆ కర్మేంటే? నువ్వెవరు నాకు? నేను నీకు కాబోయే మొగుండే. నువ్వు నా మొగుడు అయితే అలానే మాటలు వింటూ ఊరుకుంటావా? ఇది శీలానికి సంబంధించిన విషయమే, రోడ్డు మీద తెలియదు కాదు. లేకపోతే నా కొడుకుని ముక్కు మీద గుద్దేనా? నువ్వు ఇట్లా చేరే సినిమా చూసావా? అందులో ముక్కమ్మ రాజనాల ఆళ్ళు, నేను ఎంటి వాణ్ణి. నువ్వు ఎంటి వాళ్ళ వచ్చి నన్ను కాపాడతావని నేను సరేనన్నాను. ఈ రాత్రికే నీ ఇంట్లో ఇట్లా చేరే ఫైట్. మొత్తానికి హీరోయిన్ వినిపించుకున్నావే, ఈ హీరో చేత ఫైట్ కూడా చేయించేస్తున్నావు. అద్దరుగొట్టే ఇంకా రారంటే రండి బాబు. వానుండిపోయేవైతే దా. నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గుపడుతుంది బాబు, కొత్త కదండి. కూపండి ఉండండి బాబు, ఉండండి. ఏం మర్యాద, ఏం మర్యాద! ఎనకటి రోజులు ఎప్పుడో దేవేంద్రుడు జరిగిందండి, మళ్ళీ నాలుగు నీకు జరుగుతుందండి. కూపండి. ఇక కారు, కారులో బోరింగ్ ఇంటి ముందు. బాబు సిమెంట్ రోడ్డు కూడా ఏం చేస్తారా? అదెంత పని, ఏం చేద్దాం? అబ్బో ఇంటి ముందు సిమెంట్ రోడ్డు కూడా ఏం చెప్పారంట? ఐదారు లక్ష డబ్బులు తెచ్చారండి. 4 లక్ష డబ్బులే, ఒకటి కాదు రెండు కాదు. సెక్రటరీ గారిని జాగ్రత్తగా చూసుకో. కుమార్తె మీ అన్న నేను దూర పాలకలా కాపు. ఎలాగవే ఏటో తొందర అక్కడే కూర్చోండి. ఇదిగో ఈ 4 లక్ష రూపాయలు లోపల తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి రావే. సిగ్గేస్తుందండి. నా దగ్గర సిగ్గేందుకే, ఏం పర్వాలేదు. బయటిరా బాబు, మీరు కళ్ళు మూసుకోండి, నేను వచ్చి తీసుకుంటాను. కళ్ళు మూసుకుంటే నాకు భయం వస్తుంది, నేను మూసుకోను. భయం ఎందుకండి? నేను ఇట్లా చేసిన సినిమాలో కట్ చెప్తాను కదండి. సరే. అనగనగనగనగనగా ఎట్లా చేరి సినిమాలోనండి ఓ రాజకుమార్తె అండి. ఆ రాజకుమార్తె ఇంటికి ఓ దొంగ సచ్చిలోడు వచ్చాడండి. వస్తే రాజకుమారుడు ఊరుకుంటాడంటండి. అంతేనండి, చడీల ముందు కురికాడండి, కత్తి తీసి బాగా నూరాడండి. నూరి సింహలా ముందుకు నడిచాడండి. అయినా అవతల సచ్చాడు కదండే. అడే అదవా. రాజకుమారుడు మళ్ళీ కత్తి తీసి బాగా నూరాడండి. అయినా కదల్డే. చెప్పానుగా అదవా. రాజకుమారుడు పైకి ఎక్కాడు, ఎక్కి చడీలా తన్నాడంతే. ఎలాగా? దేవేంద్రుల్లో కూకోబెడితే కుంభకర్ణుల్లో పడ్డారండి. అది రావులూరు దెబ్బరా, లక్షణ కొడక. ఇదిగో సినిమాలో డిషన్ డిషన్ సౌండ్ వస్తుంది రాదేటి. ఓర్నియమం మర్చిపోయానే, ఇప్పుడు చూసుకో ఎలా ఉందే. ఈ మధ్య గుర్రానికి పచ్చగడ్డి దొరకలేదన్నావు. మరి పిరివైపోయిందిరా. సెక్రటరీ గారితో చెప్పి ఏర్పాటు. దిట్టి బొమ్మల పడును నా కొరక దిగావంటే దిగరా. దిగన దిగన, కాలు జరిందంతే దిగన. ఇక్కడ లేకుండా ఇంటి ఓడి బయట చూస్తున్నట్టుగా ఉంది. పెరికి నా కొడుకులు, పేదవ నా కొడుకులు. మరి నీ విషయం ఏమిట్రా లక్స్ గా? నువ్వు తల్లిలో ఉన్నావు కదా, అడిగి వెళ్ళిపోతామని. నువ్వు అంటే ఇలా వెళ్ళిపోతాను. తప్పమ్మా, దిగి ఇలా వెళ్ళిపోకూడదు. ఏంటి దిగు? తప్పదా దిగా. పొలమా? బోరింగ్ పొలమా? ఖాళీ లేదు, పైకి వెళ్ళరా నాయన. ఆగండో సూరమ్మ గారు. ఎవరనుకుంటున్నారు? మీ ఆయన యాసం కాదండి, మీ ఆయన.
రోడ్డు మీద వెళ్తాంటేనో గేది వచ్చింది. అమ్మో మామూలు గేది కాదే, ఫార్మ్ గేది. అమ్మో వర్ణాయనో అమ్మో, అయినా ఇంట్లో మాన గేది పాలు పెట్టగటమే శాతగా నోడిది, పాలు గేద్ద ఎందుకెళ్ళావు? అయినా పశు దగ్గరికి ఎందుకు వెళ్ళావు? పశువులు అయ్యి ఎందుకు ప్రవర్తించావురా? సురమరావు, అది పాలిన గేది, అందులోను బుర్రున గేది కాబట్టి ఆయువు పట్టు తప్పించి అన్ని చోట పుడి చేసింది. లేకపోతే ఈ పాడికి మీ ఆయన అంతే పాట్. లోనకి తీసుకెళ్ళవే పతివత తెల్లవా, లేకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ ఇక్కడే పడిపోయేటట్టుంది. అవయవాలు ఏమి ముట్టుకోకమ్మో ఊడిపోతాయి. నేను చెప్పుకొని పట్టుకో అంతే. ఎక్కడ పట్టుకుంటామంటే ఇక్కడ పట్టుకో, కుక్కలా వచ్చేస్తాడు. ఇదిగో జరిగింది, ఏదో జరిగిపోయింది, జరగాల్సింది చూడండి. మంచానికి కట్టాలి, కార పట్టేయాలి, దూలానికి ఏలాడు తీసి మిరపకాయలు పొగయ్యాలి. మామూలు విషయం ఏంటి? లక్స్. మరే లక్స్? లక్స్ ఏంటి? లక్స్ అంటే అదంతా ఓ పెద్ద కథలేండి. ఓ సూరం గారు, ఈ వంకర్లకి సరైన వైద్యం చేయలేదనుకోండి, ఈడు కాల్ చేసిన కోడి పెట్టలాగా ఇలాగే ఉండిపోతాడు. తెలుసుకోండి, ఇది మీ కుంకానికి సంబంధించిన విషయం. తరువాత కారం, మన ఇంట్లో కారం ఉందమ్మా. కారం ఉంది బాబు. అయ్యో ఎంత మాట, అసలు ఉన్న కిటిక అంతా అందులోనమ్మా. మనం ఆ కారంతో ఒంటి మీద ఐదారు పూతలు పుయ్యాలి. ఆ తర్వాత అరుతావెందుకు? గేదెల దగ్గరికి వెళ్ళినప్పుడే ఉండాలి ఆ బుద్ధి. ఉండు బాబు, చెప్తాను. బంగారం లాంటి కారానికి ఎంత గతి పెట్టిందో. ఇల్లు, ఇంటి పక్కన తోట, తోట బోరింగ్, ఇంటి వెనకాల 4 ఎకరాలు, ఇంటి లాను, లాన్లో కారు. రండమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఓం ఓర్చుకోరా, మంటే మాట్లాడరా. పారిను పారిన గేది. ఇదో సురం గారు, వీడు అరుస్తున్నారు కదా అని మీరు మధ్యలో కంగారు పైపై కట్లు ఇప్పించారనుకోండి, వీడు అటు ఇటు కాకుండా అయిపోతారు. అంటే నా మాట విని తెల్లారి 6 గంటలకి నిప్పులు మిరపకాయలు వేసి పొగ బాగా పట్టించండి. తెల్లారేసరిగా వీడు మామూలు మనిషి అయిపోతాడు. నేను వస్తానమ్మా. ఆరదాని శీలానికి ధర కట్టే గుంటనక్కల లక్స్ సరసాలు. వాళ్లకు కొన్నంత అండగా ఉండి ప్రోత్సహించే షుగర్ ఫ్యాక్టరీ యజమాని సత్యమూర్తి లక్స్ రహస్యం. లక్స్ చెప్పిన చక్కని కథ వచ్చే సంచికలో చదవండి. చాకిరేవు లక్స్. అక్కడికి నేను సిలక్కి చెప్పినట్టు చెప్పానండి. బలగిరత రావణాసురుడు అంతటోని పడగొట్టేసింది అని ఈయనంత మమ్మల్ని ఎక్కించేసాడు. బాగానే ఉంది, మిమ్మల్ని కూడా సాకిరే వెక్కించేసేదండి. అదే కదండి నా బాధ. నన్ను పేపర్ ఎక్కించిన తాలక పైగా సానుభూతి చూపిస్తున్నాను. ఈ సాకిరేవు గారు రోజు రోజుకి చాలా మితిమీరిపోయి నెత్తికెక్కేస్తున్నాడండి. నేను గట్టిగా రేవెట్టేయాలి సార్. అవును సార్, చేసిన అపోపని తాలక నా ముందు నిలబడడానికి సిగ్గులేదు. ఇదిగో మన చేతికి మట్టంటకుండా, మనం చేశామని తెలియకుండా, మన మనిషి అని కాకుండా ఆ సాకిరేవు గారికి ఎలా సాకిరేవు పెట్టాలో మీరు ఆలోచించండి. అట్టగాడి దాకా పడుకోవడానికి ఏది మీ ఇల్లు కాదు, పబ్లిక్ రోడ్డు కదా. ఆకరే అడుగుతుంది, నీ పేరు ఏది, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ విలాస అక్కడ చెప్పారా? చెప్పు. ఒక జర్నలిస్ట్ గా నేనుండి సమాధానం పొందే హక్కు నాకుంది. ఈ గుండాయుధాన్ని, దౌర్జన్యాన్ని చాకరేవు నాయుడు గ్రహిస్తుంది, రేపు ఖండిస్తుంది. వదలరావాలి. ఆహా, వదలకపోతే
సుఖదేవు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటోంది. ఏటే సొక్కకి బొత్తాలు కుట్టించినావా? కుడుతున్నానయ్యా. త్వరగా కుట్టు. బాబు జైల్లో ఖైదీలు గల బిందులకు గొలుసులేటి, ఇంట్లో ఎమర్జెన్సీ గా నెట్టించినారేటి? అవును, నీ బాధపడలేక చిన్నోడే రెండుకి గొలుసులేశాడు. ఇంట్లో సామాను ఇంటెజమాన్ నుంచి గొలుసులేసుకుని కాపాడుకోవలసిన కర్మ పట్టింది ఇంటికి. అంతేలే, నా శీలాన్ని మీరంతా శంకిస్తే అది మీ కర్మ. ఇంట్లో తీసుకెళ్లిన ప్రతి వస్తువుకి 10 రూపాయలు సేరి తీసుకురావాలని ఉద్దేశం ఉందని మీరు గుర్తించడం లేదు. మొక్క తెరక్క తీసుకురావటం లేదు కానీ అది నిమ్మకాయల వంశమే ఏటనుకోనున్నావో. అమ్మా ఇరికిపోయినా మళ్ళీ పేకాటికేనా? ప్రధానమంతో మాట్లాడడానికి పెద్దోడు క్యారేజ్ పంపించాలి, చిన్నోడు ఇంకా రాలేదు, ఎవరు చేతికించి పంపించాలో అర్థం కావడం లేదు. నాకు తెలియని విషయం ఒకటి, ఈ ఇంట్లో క్యారేజీలు మోయడానికి కూడా నేను పనికిరాను. ఏటే మీరా? వద్దులేండి. ఇదిగలిగి ఇవే వద్దండి. ఏమంటుంటే ఎప్పుడో చిన్నప్పుడు పెద్దబాబుకి సందమామ చూపించి సందమామ రాయే జా బిల్లి రాయే అంటూ గోరుముద్దలు తినిపించేవాడిని చాలా రోజులు అయిపోనది. ఇప్పుడు కాలేజీకి వెళ్ళి అడి గోరుముద్దలు తినిపిస్తాను. బాబా పెదబాబు నీకు గోరుముద్దలు తినిపిస్తారా? క్యారేజీ ఏలంపాటు బాబు, చౌక బేరం రావాలా? సరికొత్త క్యారేజీ, ఇంట్లో ఉండి అన్నం వాసన ఇప్పటికే మీకు తెలియాలా? దేవుడు పాటు 15 రూపాయలు అన్నదం కూడా వచ్చేవాటయ్యా. ఉండలు తినేసే బ్యాందీ అమ్మే రోజుల్లో ఇంట్లో ఉండి అన్నం అమ్మితే తప్ప నువ్వు నోరు. మీ దేవుడు పాటు 15 రూపాయలు ఎక్కడ కన్నం వేసావా? కన్నం వేసినోడికి అన్నం పుట్టే రోజుల్లో అన్నం అమ్మిన కన్నం వేసామంటావు నువ్వు నోరు. మీ దేవుడు పాటు 15 రూపాయలు 10 రూపాయలు అన్నం క్యారేజీ కలిపి 15 రూపాయలు అన్నం అక్కర్లేదు, క్యారేజ్ కావాలి 10 రూపాయలు అన్నం క్యారేజీ కలిపి 10 రూపాయలు మాది నిమ్మకాయ వచ్చి తీసుకో. హాను హాయ్. ఓకేనా మేడం? ఓకే థ్యాంక్ యూ. వద్ధను వాట్స్ ఆల్ దిస్ ఆల్ ఆఫ్ యూ సడన్? నిన్ను డెకరేట్ చేసి నీ పక్కన నేనుండి ఏనుగెక్కి ఊరంతా ఊరేగిదామని. ఓ వాట్ ఎ స్వీట్ ఐడియా. ఈ రోజు నిన్ను తీసుకువెళ్ళి మా నాన్నకు పరిచయం చేస్తున్నాను. మీ నాన్నకు పరిచయం చేస్తావా? వాట్స్ దిస్ సో అన్ఎక్స్పెక్టెడ్లీ? ఎప్పుడైనా చెప్పాల్సిందేగా. అసలు ఈ సూట్ వేసి నేను తీసుకెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఏమైనా భయం అనుకుంటే సూట్ మాటలు తెలియదని. నేనేం పిరికివాడు అనుకున్నావా? మన పర్సనాలిటీ చూస్తే మీ నాన్న కళ్ళు తిరిగి దబేళ్ళ కింద పడతాడు. అవును, ఇంతకీ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడంటావా? ఒప్పుకోపోతే ఒప్పించి. ఏంటి? చచ్చిపోతాను బెదిరించు, చచ్చినట్టు ఒప్పుకుంటాడు. అంతవరకేం రాదు పద. డాడీ ఇతను రాజశేఖర్, ఎంఏ ఫైనల్ ఇయర్, ఆస్తికి పేదవాడు, చదువులో గోల్డ్ మెడలిస్ట్. నా మనసుకు నచ్చిన మనిషి, నేను జీవితాంతం కోరుకుంటున్న మనిషి. నేను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నా. చూడండి, నేను భానుని నా ప్రాణం కంటే ఎక్కువగా అభిమానిస్తాను. మీరు అభ్యుదయాన్ని జీర్ణించుకున్న మనిషిని భాను చెప్పింది. అందుకని మా పెళ్లికి అభ్యంతరం చెప్పరని నా నమ్మకం. శేఖర్, ఆయనకి నువ్వేం చెప్పక్కర్లేదు, ఆయన ఆలోచించుకోగలరు. డోంట్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్. వాట్ డాడీ? హలో సెక్రటరీ, మన ఎస్టేట్ ఫ్యాక్టరీ గార్డెన్ ఆల్ ఫరమ్స్ మేనేజర్స్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ మీరంతా ఆలస్యం చేయకుండా 5 నిమిషాల్లో ఎక్కుండాలి. మీరంతా సత్యమూర్తి నడుపుతున్న కోట్ల వ్యాపారాన్ని చూస్తున్న మనిషి, సత్యమూర్తి నీడలో బ్రతుకుతున్న మనిషి, 1000 కళ్ళతో కనిపెట్టుకు చూడవలసిన నా కోట్ల ఆస్తిని విశ్వాసంతో చూస్తున్న మనిషి, ఈజ్ మిస్టర్ రాజశేఖర్. నా కూతురుకు బాగా నచ్చిన మనిషి, జీవితాంతం ఆమె భాగస్వామిగా కోరుకుంటున్న మనిషి. వారిని పరిచయం చేయడానికే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మన్నాను. రేపటి నుంచి నా స్థానంలో ఉండి అన్ని బాధ్యతలు వారే నిర్వహిస్తారు. కాబోయే మీ కొత్త బాసుకు ఆనందంతో హర్షధ్వానాలు చేయండి. అయ్యా, ఎంతకాలం బట్టి తమరు ఏదో మా గొప్ప బుర్ర అనుకున్నామండి. ఆయన ఎవరో ముక్కు మోకం కూడా తెలియకుండా మొత్తం అంతా హ్యాండ్ ఓవర్ చేశారండి. ఒక్కగానొక్క కూతురు ప్రేమించింది, వాడినే పెళ్లి చేసుకుంటానంది. కాదంటే గుళ్ళో పెళ్లి చేసుకుంటుంది, లేదా ఆత్మహత్య చేసుకుంటుంది. అది పోయిన తర్వాత ఇదంతా ఎందుకు? ఎవరిని ఉత్తరించడానికి?
తవరి అప్పది అంటే తవరికైనా తెలుసా అండి? రక్తాన్ని చిందించి సంపాదించిన ఆస్తి ఎవడో దారిని పోయి దానై పట్టుకుపోతుంటే నేనెందుకురా? మీరన్నది మాకేం అర్థం కాలేదు సార్. నేను చేసేది మీకు అర్థమైపోతే నేనెందుకురా? ఇప్పుడేగా కథ మొదలైంది, అర్థమయ్యే సీన్ వస్తుంది, అప్పుడు మీకు అర్థమవుతుంది. అయ్యి బాబోయ్, కారు సూటు బూటు అనయా, కారేంటి సూటేంటి బూటేంటి? నాకు బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చింది. ఉద్యోగమా? అయ్యి బాబు చెప్పేంట్రా అనా? అమ్మాయి తయారు, తొందరగా రండి, అన్నకి ఉద్యోగం వచ్చిందట. ఇందులో కూర్చోవాలరా. భలే భలే ఎరేసినాడా, నువ్వు చెప్పింది నిజమేనా? అమ్మా ఒట్టు. అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి, ఇన్నాళ్ళకు మా కష్టాలు గట్టెక్కాయనమాట. అబ్బా ఇది ఒక్క నువ్వు ఎంత బాగున్నావు అనయ్యా. ఇట ఏం పక్కనయ్యా, పెద్దడా నాకు తెలియని పాయింట్ ఒకటి ఉంది. నువ్వు రాసిన పరీక్షల్లో పాస్ అయ్యేవో లేదో నీకు తెలియదు, ఫెయిల్ అవుతావేమో నా గొడుగులకు తెలియదు. అయ్యోళ్ళకి అప్లికేషన్ ఎట్లేదు, కింద వాళ్ళకి లంచాలి లేదు. భారత పౌరుడిగా అడుగుతున్నాను, బదులు చెప్పు. అదృష్టం కలిసి వచ్చిన వాడికి ఏ అప్లికేషను అక్కర్లేదు. అది గది అదృష్టం అంటే మా అన్నయ్యదే. అన్నయ్యా ఏ ఉద్యోగరా? సత్యమూర్తి గారి ఫ్యాక్టరీలో జనరల్ మేనేజర్ గా ఉండమని ఆయనే స్వయంగా పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు. అయ్యా బాబు జీతం 300 ఉంటుందా? చి ఇన్సల్ట్. మా ఫ్యాక్టరీ వాచ్మెన్ కే 400 ఇస్తున్నాం. చూసుకో. ఆహా ఒరే బిగ్ సన్, అసలు నేను ఏ ప్రశ్న అడగకపోతే అసెంబ్లీలో ఎమ్మెల్యే బతుకైపోద్దని అడిగాను, కానీ అసలు పుట్టగానే గొప్పోడు అవుతాం చెప్పిన మొట్టమొదటి మనిషి నేను రా. ఏ రేబులు చాలా పెద్ద కుట్టాడు రా, 10 రూపాయలు ఏంటి ఎదగడవ నువ్వును ఎప్పుడు? అలాగే అంటే మన సంపాదన అంతా మీరే తింటారా? తినండి తినండి అయ్యా. ఏ అన్న తండ్రికి 10 రూపాయలు ఇస్తే అరిగిపోతాడా? ఇదిగా ఉద్యోగం వచ్చిన రోజున ఇంట్లో పాలిటిక్స్ బయలుదేరుతున్నాయి. అరే పెద్దడా నేను సింగిల్ గా మీటింగ్ అవుతాను రా, నువ్వు బాగుపడవు. అన్నయ్య ఏమిటి? అది కాదురా, మన నెలకి ఎంత గిట్టద్ది? అబ్బాబ్బాబ్బాబ్బా అన్ని ఇప్పుడే చెప్పాలా? ఇందాక నుంచి మరీ ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. అంటే చెప్ప, ఎవరు మాట్లాడకండి. అది కాదురా పెద్దోడా, ఈ రోజు కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం. చెప్పరా జీతం ఎంత? ఆ ఫ్యాక్టరీలో సర్వాధికారాలు నావి, నేనెంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే నేను అందరికీ ఇచ్చేవాడినే గానీ ఒకరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. తిరగడానికి కారు, ఉండడానికి ఏసీ రూము, అసలు చెప్పాలంటే నేను ఆ ఇంటికి చాలా తిండి లేకపోయినా బతుకుతున్నాం, బెల్లం లేకపోయినా బతుకుతున్నాం, ఇంటికి వెళ్ళకపోయినా బతుకుతున్నాం, కానీ ఈ సారా లేకపోతే బతకలేకపోతున్నాం. ఏటి గురు ఈ సారా అంశం ఏంటో చెప్పరా? ఓరి బాబు నీకు అనుమానమేట్రా ముసలి నా కొడక, ఇది మామూలు వ్యాపారం ఏట్రా? సారా తల్లిమాలక్ష్మి దైవ ప్రసాదం, నా తల్లి నా తల్లి నా తల్లి. దీని కథగాని తెలిస్తే గుళ్ళన్ని సారా కొట్లు అయిపోతాయి, సారా కొట్లన్నీ గుళ్ళు అయిపోతాయి. తెరుత తెలుసుకోరా గ్యాస్. ఆగిపోయావేంట్రా? పదపరా బండిలో ఉంది, నేను ఒక్కనే కదరా, అంటే నా మీద అనుమానమా? అర్థమైపోయిందిరా, మొన్న ఎలక్షన్స్ కి బండి కట్టిన దగ్గర నుంచి నీలో పాలిటిక్స్ బయలుదేరిపోయినరా. ఏయ్ పదపరా, ఏయ్ ఇలాగైతే మరి తేడాలు వచ్చేస్తాయి బట్టి జరుగుతుందా ఈ భాగవతం? ఎవడాడు ఆడికి నీకు ఏంటి సంబంధం? ఎంత తనువు లేకపోతే ఆడు నీ బుధమి చెయ్యేసి మాట్లాడతాడా? మాట్లాడమంటే ఏం మాట్లాడేది? ఏం తప్పు చేయలేదు, చేసేవాళ్ళు చెప్పాల్సింది నువ్వు కదే. మేము పరుగుగా బతికి ఏంటి ఈవిడ పెడతావా? నా పెళ్లి నా ఇష్టం, నా నిర్ణయం నాది. ఏంటి నీకేమంత వయసు వచ్చిందని నీ నిర్ణయం నువ్వు తీసుకోవడానికి? చిచి మన ఇంట మాట్లాడే బుద్ధులు నీకేలా వచ్చే? ఏంటమ్మా ఇది, నేనేదో కాని పని చేసినట్టు మీరంతా నిల్లీ చదువుతారు. ఆయన ఇంటే నాకు ఇష్టం, నేనంటే ఆయనకి ఇష్టం, నా భాగం వాళ్ళకి తెలుసులే. ఆహా ఎన్నాళ్ళు నీ బాగు నువ్వే చూస్తున్నావా? ఇప్పుడు చూసుకోవడానికి నీ భాగ్యం ఉంటే నీకంటే మాకెక్కువ తెలుసే. అన్నయ్య ఎంత పెద్ద చదువు, వాడికి విషయం తెలిస్తే ఎంత బాధపడిపోతా ఆలోచించావా? వాడి పర్వం కాను అంటే అందరి దగ్గర పర్మిషన్ తీసుకుని అన్నయ్యకి అప్లికేషన్ పెట్టుకుని ఆ తర్వాత ప్రేమించమంటావా? నువ్వు ఊరుకోబా పెద్ద చెప్పొచ్చావు కానీ.
చేసిన ఎదపని చల్లగా ఇంకా సమర్థించుంటావా? ప్రేమ ప్రేమ, అవన్నీ గొప్పింట్లో చేసే పనులే. అవసరం తిరిగిపోయిన నీళ్ళ దాన్ని ఇంగ్లీష్ సగం బయట సిగ్గులేందానా సిగ్గులేందానా? అంతా ప్రేమించే మొగ్గులైతే నీతో చెట్టున పుట్టని తినడం దానికి సరసర ఇంటి నుంచి మాత్రం చెప్పవచ్చురా. క్షమించండి, ఈ విషయం మీకు ఇంతవరకు చెప్పబోవడం తప్పే చేశాం. అది మీరంటే గౌరవం కావచ్చు, భయం కావచ్చు, అయినా మీరు మీ కుటుంబం తలంచిన తప్పు పని మేమేం చేయలేదు. తాయారు నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. అది తేల్చాల్సింది నువ్వు నేను కదయ్యా. పెద్దలున్నారు, దాని కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవునండి, అందుకని మా నాన్నగారితో వచ్చి మాట్లాడమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. జాతకాలు చూపించి లగ్గాలు ఎట్టించుకోవడం జనక మహారాజు రోజుల్లోనే అయిపోయాయి. ఇలా ప్రేమించుకోవడం, రేపు అనుకోవడం, ఎల్లు లేచిపోవడమే. ఇదే అమాయకుల్లాగా ఉన్నాడు. ప్రేమించాను ఇంటికి వచ్చి చెప్తున్నాడు. ఇంకో చోటైతే చెప్పుచ్చు కొట్టించేవారు. కుర్రాన్ని వచ్చాడు. ప్రేమించుకోవచ్చండి, ప్రేమించుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, దానికి నా అభ్యంతరం ఏం లేదు. అమ్మాయి చదువు సంస్కారం నాకు కావాలి, అబ్బాయి స్తోమత మీకు కావాలి. అబ్బాయికి ఎంత ఇస్తున్నారో నాకు తెలియాలి. ఆహా, నా మధ్య పాపిలా ఎంత సక్కడి మాట చెప్పావమ్మా. నేను ఆ మాట చెప్దాం అనుకున్నాను, ఇంటిని పది ఇరుసు పడిపోతారు. నా నోరు నొక్కా. మా చెల్లి కూడా బాగా చదువుకుందండి. అదరగొట్టేస్తుంది. 8 కేజీల పుస్తకాలు ఆమడ నెల రోజులు పట్టింది. వాళ్ళు అడిగింది పుస్తకం గురించి కాదు, చదువు గురించి. సరేరా, మన వంశం, మన నిమ్మకాయల వంశం. వీడు ముత్తాత గుర్రం మీద వెళ్ళేవాడు, ఆడి పేరు ఇడికి కట్టుకున్నాను. వీడు గుర్రం బండి నడుపుతున్నాడు. ఆ పెత్తనా కొడుకును చదివించి అడగొట్టొద్దురా అంటే చదివించి అడగొడతాడు ఈ చిన్న కొడుకు. ఎవరి పనులు అలవమ్మా, నాకు తప్పుతా? లంకంత పంపును వంటి చేతి మీద నడుపుతున్నానమ్మా. మీ తాతలు నేతులు తాగితే మాకేం వరగదండి. ముందు కట్న విషయం తెలుసండి. మీరు ఆగండి కాసేపు. ఈ కథకు కథానాయకుని చాకరేవు కొన్ని ప్రశ్నలు వేయాలి. ఏమండి, మీరు అమ్మాయిని ప్రేమిస్తున్నారా? అవును. నిజంగా ప్రేమిస్తున్నారా? నిజంగా ప్రేమిస్తున్నాను. సిగ్గులేదురా నీకు? నువ్వు నిజంగా ప్రేమించిన యువకుడు అయితే మాకెవరికి చెప్పకుండా ఆ అమ్మాయిని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లి పెళ్లి చేసుకుని వచ్చి నా కాళ్ళకు నమస్కరిస్తే ఆశీర్వదించి మీ ఫోటో పేపర్లో వేయించుండేవాడిని. ధర్మై కట్నమో కట్నం అని మీ అమ్మ కుక్కలా అరుస్తోంది, ప్రేమో ప్రేమో నువ్వు అరుస్తున్నావు. నాకే అవమానంగా. ఏమిటి మీరన్నది, పెద్దలతో చెప్పకుండా పెళ్లి చేసుకురమ్మంటారా? ఈ అదవ కబుర్లు నాకు చెప్పకండి. ఇది పెద్దల మీద గౌరవం కాదు, నీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మార్గం వెతుక్కుంటున్నావు. ఏమిటండి, వాడితో భయపడతారేంటి? మీరు మాట్లాడకండి. నేను మాట్లాడేది మీతో కాదు, వాడితో. ఆయనకి లేదు, నోరు మూసి కూర్చోకండి. ఊరుకోండి సార్. మీకేం తెలుసు? ఊరుకోండమ్మా సార్, ఇది గొడవ పడి తేల్చాల్సిన విషయం కాదు, జీవితాలకు సంబంధించింది. మనం కుదిరిగా కూర్చొని మాట్లాడుకుంటే మాట్లాడుకోవడం తర్వాత తప్పగా. ఇదిగో, ఇతను తన ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడాడు. అతనే లేకపోతే నేను ఇప్పటికి చచ్చుండేవాడిని, నువ్వు విధవ అయి ఉండేదానివి. ఆ విశ్వాసంతో మాట్లాడడం మంచిదని డిమాండ్ చేస్తున్నాను. ఆ విశ్వాసంతో వాళ్ళ స్వామతి తెలుసున్న ఈ సంబంధానికి ఒప్పుకుని ఇంట్లో కూర్చోబెట్టి మరీ మాట్లాడుతున్నాను. ఏవైనా కట్న విషయంలో నా నిర్ణయం నాదే. అంతేనా? అంతే. అంతేనా? అంతే. సారీ సీన్, నేను నీకేం సహాయం చేయలేదు. నేనే కాదు, వేదికలు ఎక్కి లెక్చర్లు దంచి సమాజానికి ఉపన్యాసాలు ఇచ్చి గడగడలాడించే చాలా మంది వ్యక్తుల జీవితాలు ఇంట్లో కుక్కిన పేనుల్లాగా సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే కుక్కల కంటే హీనంగా ఉంటుంది. ఈ నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోగలను, అంతకంటే ఏం చేయలేను. చూడమ్మా, ఏదో సర్దుకుపోతూ బతుకుతున్న కుటుంబం మాది, అయినా ఏ లోటు రానివ్వు. కొండంత మనసుతో పెళ్లి చేస్తాం. ఓరి బాబో, నా పరువు తీసే ఇక్కడ చూసేలమ్మా. మా నిమ్మకాయల వంశంలో వైశయ్య కానీ కింద చేయలేదు. నీకు ఎంత కావాలో అడుగు, మేము ఇస్తాం. 10,000. ఇంట్లో ఒక్కగానొక కొడుకు పెళ్లి మీరు చేస్తున్నారు, ఒక్కగానొక కూతురు పెళ్లి నేను చేస్తున్నాను. ఇదేం బజార్లో చింతపడు ధర ఏటమ్మా? 20,000 ఇస్తాం మీకు అభ్యంతరమా? నువ్వు గాబరపడక చిన్నోడా, ఇది మన తలంపుల విషయం. తల తాకటి పెట్టినా తెచ్చిస్తాం. కావలసినవన్నీ జ్ఞాపకం చేసి మరీ అడగండి, ఆ తర్వాత మాట్లాడడానికి వీల్లేదు. మా వాడికి వెండి కంచె వెండి గ్లాసు ఇవ్వాలి. వెండి మరిచెంపు కూడా పెడతాం కాదంటారా? పేరెంట్ వాళ్ళతో సహా అందరికీ పట్టుబట్టలు పెట్టాలి. బంగారు జరి పట్టుబట్టలు పెడతాం వద్దంటారా? పెళ్లి చాలా ఘనంగా జరగాలి. సావల కూడ పప్పు, అమలాపురం నెయ్యి, పాలకలు, పూతరేకులు ఇత్తట్లో వడ్డిస్తాం. ఇత్తడి నుంచి లేచాక 10 రోజుల దాకా వన్నం అరిగితే చెప్పుచ్చుకోవటం మీకు అభ్యంతరమా? చూడమ్మా, మా నాన్న చెల్లి మీద ప్రేమతో మంచి అల్లుడు దొరికడని ఉత్సాహంతో ఏదేదో మాట్లాడేస్తున్నాడు. కానీ కానీ అంటే మాట మీద నిలబడనమాట. అన్నింటికీ మీరే ఒప్పుకున్నారు. ఇందులో ఏ మాట మారినా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. అనుకున్న లాంఛనాలన్నీ 10 రోజుల ముందే మా ఇంట్లో ఉండాలి. 15 రోజుల ముందు చేరుతాం. చేర్చకపోతే మాది నిమ్మకాయలు వంశం కాదు, నారింజకాయలు వంశం అని పిలవండి, మీకు అభ్యంతరమా? అయితే సరే అన్నయ్య గారు. ఏంటన్నా అలా మాటిచ్చేసావు?
అసలు ఏం మాట్లాడో నీకు తెలుసా? ఎవరో సర్దుకుపోతే ఇసేలు ఎలా జరుగుతారా? ఆవిడ నా మాట ఒప్పుకోవటం లేదు, కానీ నేను ఒప్పేసుకున్నాను. రే ఆడతారు పెళ్లి జరగాలరా, పెద్దరికం అంటే ఇట్లాగే ఉండాలి. మరి ఊరుకోనా పెద్దరకం పెద్దరకం నా నెత్తి మీద పెద్ద బండ పెట్టావు. తలుచుకుంటేనే ఊపి సలపడం లేదు. అసలు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఈ పెళ్లి జరుగుద్దా? అయితే నేను తప్పు చేశానంటే వేటరా? ఆలోచించు, నీకు తెలియదు. బండి ఆపేరా నువ్వు? కూర్చో. బండి ఆపేమంటూ ఉంటా కూర్చో. బాబు బండి ఆపేరా? ఏదో కట్టాల్లో ఉన్నా కానీ సాయం చేయడానికి వచ్చి నా మీద నిందలేస్తారా? వెళ్ళిపో. రే నీకు వెళ్ళడానికి బండి ఉందిరా, నాకు కాళ్ళు ఉన్నాయిరా, పో. వెళ్ళిపో. నానా రానా, ఇది రోడ్డు బాగుండదు. నన్ను బండి ఎక్కించి మళ్ళీ దారిలో తిట్టడానిక? రే బండి లేకపోయినా పర్లేదు, కానీ మాది నిమ్మకాయలు కూర్చుని రా, మాట పడను. వెళ్ళిపో. సరే రారా. రాను. రానా. నేను రానురో, వెళ్ళిపోరా బాబు. నాయనో బాబు, నాయనో బాబు, ప్రేమించుకో. నాళ్ళు బాగున్నారు, కట్టవాడికి నీవిడే బాగుంది, ఇవ్వలేని ఆ యదవ నా కొడుకు బాగున్నాడు, మధ్యవర్తిగా నేను చెడిపోయానండి. సిసి, ఈ ప్రపంచం చెడిపోయిందండి. ఏటంటారు అప్పలస్వామి గారా? ఎప్పుడు తాగుడు. ఈ ప్రపంచానికి నేను యదవలా కనిపిస్తున్నలాగా ఉంది. నాకంటే ఎంతమంది యదవలు ఉన్నారో చెప్తాను, అప్పుడు నా గొప్పతనం ఎక్కడ తెలుస్తుంది. వెంకట స్వామి వెళ్ళకపోతే అప్పలస్వామి చెప్తానండి. తప్పే ముందిర ఉన్నది చెబితే అప్పల స్వామి, ఈ వేదాంతం నా సొంతం, వెనుకోరా వెంకట స్వామి. తప్పే ముందిర ఉన్నది చెబితే అప్పల స్వామి, ఈ వేదాంతం నా సొంతం, వెనుకోరా వెంకట స్వామి. తప్పే ముందిర ఉన్నది చెబితే అప్పల స్వామి. ఎన్నికలు అపరశకుముల పాచికలు, బన్నె బన్నెలా జెండాలు, వంగి వంగి జెండాలు. నమస్కారం, బాగున్నారా? కులం పేరుతో కుస్తీలు, మతం ముసుగులో దోస్తీలు, ఓట్ల కోసం వ్యాచనలు, సంచులతో సంతర్పణలు. గోవింద గోవింద, వారొస్తారు వీరొస్తారు, వారొస్తారు వీరొస్తారు, వాగ్దానాలు వడ్డిస్తారు. వివరాలెందుకు గురుపాదం, వివరాలెందుకు గురుపాదం, శివలకు దిగులను ఎగరాను. తప్పే ముందిర ఉందని చెబితే అప్పల స్వామి, ఈ వేదాంతం నా సొంతం, వెనుకోరా వెంకట స్వామి. తప్పే ముందిర ఉందని చెబితే అప్పల స్వామి. గుళ్ళు మింగుతుంటారు, బోడి గుళ్ళు చేసుకుంటారు, తగిట దిమ్మి గుళ్ళు మింగుతుంటారు, బోడి గుళ్ళు చేసుకుంటారు. తాను తాగితే హోదా, తన వాళ్ళు తాగితే బాధ. అల్లుడి పొద్దు కట్నం గిట్నం, అమ్మాయికి ఇస్తే నాది మీ ఇష్టం. తగిట తగ్గట 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 తగ్గట. తెలుగు సచ్చనని కామెంట్లు, తమ బిడ్డలకేమో కాన్వెంట్లు. చూసేదొకటి చూపేదొకటి, చేసేదొకటి చెప్పేదొకటి. దాచడమెందుకు శివలింగం, దాచడమెందుకు శివలింగం. దగుల్ బాజిరా ఈ సంఘం, తప్పే ముందిర ఉన్నది చెబితే అప్పల స్వామి, ఈ వేదాంతం నా సొంతం, వెనుకోరా వెంకట స్వామి. తప్పే ముందిర ఉన్నది చెబితే అప్పల స్వామి. ఏమిటి
పాతికి వెలిచి పెళ్లి చేస్తారా? మీ బాబేమైనా లక్షలు గడించాడా, లేకపోతే మన పెరట్లో లంకిబిందులున్నాయా? నీకు తెలియని ఆస్తి మన దగ్గర ఏముందన్నాయా? ఎలాగైనా చెల్లికి పెళ్లి చేయాలి. పైగా నాన్న కూడా మాటిచ్చాడు. ఆయన తాగి మాటిచ్చాడు. నీ బుద్ధి ఏమైంది? లేకపోతే అప్పుడు నువ్వు తాగున్నావా? ఒరే పెద్దోడా, అదే మాటలరా? అర్హతలు తెలియకుండా బ్రతికే మనుషులంటే నాకు రోత. అదేంటన్నయ్య, కొండంత మనుషులు ఊడగా మనకు అర్హత లేకపోవడం ఏమిటి ఊరిక? అవునరా, ఆ బ్రహ్మదేవుడు నన్ను సృష్టించింది మీకోసం. మీ అందరికీ గొడ్డి చాకరీ చేయడంలోనే నా బ్రతుకు తెల్లారిపోవాలా? అది కదనయ్య, ఇంతకన్నా అందరూ కలిసి నా రక్తం తాగేయండి, సరిపోతుంది. అన్నయ్య, నన్ను గురించి ఎంతంత మాట్లాడక్కర్లేదు. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు రాసి పెట్టుంటే జరుగుతుంది, లేదా నాకు పెళ్లి అక్కర్లేదు. ఆహా, వాడేమైనా దేవేంద్రుడా? ఆఫ్టర్ ఆల్ క్లర్క్. వాడు క్లర్క్ కావచ్చు, అడుగు తినేవాడు కావచ్చు, కానీ అది అభిమానించే వాడికి ఇచ్చి పెళ్లి చేయటం మన బాధ్యత కదనయ్య. బోడి, మీ అభిమానాల గురించి ఆలోచిస్తున్నారే గానీ నా పొజిషన్ గురించి ఆలోచించరే. కేవలం నేనేదో 10,000 రూపాయలు ఉద్యోగస్తులు అనుకుంటున్నారేమో. చెబితే మీరు ఉక్కిరి బిక్కిరే చస్తారని ఇంతకాలం మీకు నేను చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను, వినండి. నేను కోటేశ్వరుడు సత్యమూర్తి గారికి కాబోయే అల్లుణ్ణి. నిజంగానే? ఆహా, చూసుకోమ్మా, అన్నయ్య అంటే అన్నయ్యే రాజా. అన్నయ్య, రేపు చెల్లి పెళ్లి పందిట్లో మా అన్నయ్య కోటేశ్వరుడు అల్లని చెప్పేసి వచ్చాడు అందరినీ అదరగొట్టేస్తాను. అన్నయ్య, మాకందరికి చాలా గొప్పగా ఉందిరా కదమ్మా. నాకు మాత్రం ఇంట్లో పుట్టేందుకు సిగ్గుగా ఉంది. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు అనవసరం. నాకు ఈ పెళ్లి నచ్చలేదు, ఏమాత్రం ఇష్టం లేదు. చూడండి, మళ్ళీ ఈ పెళ్లి విషయం నా దగ్గర ఎత్తకండి, నన్నేమి అడక్కండి. పెళ్లి మాట ఎత్తగానే ఏం పట్టినట్టు వెళ్ళిపోతాడేంట్రా? చిచి, ఈవేళ 20,000 అడిగారు, రేపు 100,000 రూపాయలు అడుగుతారు. తలుచుకుంటేనే కంపరం పుట్టుకొస్తోంది. ఈ జన్మలో ఆ ఇంటికి గడపతొక్కను. వెళ్ళకపోతే ఎక్కడుంటావు? అదేమిటి అలా అడుగుతున్నావు? ఈ ఇల్లు నాది కాదు, నా దృష్టిలో నా వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు. అలా అనుకోకపోతే నేను చచ్చేలా ఉన్నాను. అదేమి సేఖే, ఇంటికి పెద్దవాడివి, ఆధారం కావాల్సిన వాడివి, ఇలా తప్పించుకొచ్చేస్తే వాళ్ళు ఏమైపోతారు? బాగుంది, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ మనమే బ్రతికిస్తున్నావా, లేకపోతే వాళ్ళందరూ మనకోసమే బ్రతుకుతున్నారా? తనకు మన ధర్మం పనికిరాదని పెద్దలే చెప్పారు. బాగా చెప్పేవాళ్ళు. ఈ నిర్ణయం నేను ఇదివరకే చెబుదాం అనుకున్నాను. అల్లుడువైనా కొడుకైనా నువ్వే కదా. ఏమండి, మీలో ఉన్న అనురాగం, ఆత్మీయత నా వాళ్ళలో ఈ మాత్రం కూడా లేదండి. ఎప్పుడూ డబ్బు 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 అని నా ప్రాణాలు తినేస్తారండి. చూడలేడు, కాస్త మిగతా విషయాలు కూడా ఆలోచించాలి. వాళ్ళేమని అనుకోవచ్చు కదా, అందుకని మీ వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చాయి. అలా చేశాకే సచ్చి స్వర్గానికి పోయినా తోచపోరు తప్పదన్నట్టు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంటిని బంధింతో చేయనా? నూనో సార్, మీ ఔదార్యానికి కృతజ్ఞండి, కానీ మీరు చూపించే ఔదార్యానికి ఆ జంతువులు అనర్హులు సార్. ఏంటో చెప్పేశాకే. భాను, నీ దశలే జాలిగుండే, ఈ విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వకు. అవునమ్మా, నీ దశలే జాలిగుండే. ఏం చేయాలో అల్లుడు గారికి తెలుసు, ఎలా చేయాలో నాకు తెలుసు. అవుతారం ఏంటండి? ఆ ఇంటికెళ్ళి నా పెట్టే బెడ్డింగ్ సూట్ కేసు పట్టుకురా. ఆ ఇంటికంటే ఏ ఇంటికండి? మా ఊరుకో రైలు టికెట్ అన్నట్టుందండి. అదేనా మా ఇంటికి? ఎలాగే ఇక్కడికి వచ్చేసారు కదండి, కొత్తగా కొనుక్కోండి. నా సెంటిమెంట్స్ నాకున్నాయి, చెప్పినట్టు చెయ్యి. అక్కడికి వెళ్ళి జన్మలో ఆ ఇంటి గడప తొక్కని నేను చెప్పినట్టుగా చెప్పి నా వస్తువులు పూచికి పుల్తో సహాయాన్ని పట్టుకొచ్చాయి. ఇలాగే చెప్పమంటారండి? అలాగే చెప్పు. ఇలాగే చెప్తే సీన్ గడిచ్చేది మీ సామాన్ కాదండి, నా బాడీ స్పేర్ పార్ట్లు అండి. ఆడిదాకా ఎందుకండి? ఆడు గుర్రం వెనకాలతో ఒక తన్ను తంతే చాలండి. వచ్చి మీ ఎత్తి మీ పడతానండి. నువ్వు వెళతావా? వెళ్ళవా? వెళ్ళండి. పెళ్లిగా నుండి ఉండని చూసి పంపిస్తానండి. ఏదో ఒకటి చేసా గురించి. మా శేఖర్ బాబు గారు ఇక్కడి నుంచి ఇంటికి రానున్నారట. ఆయన సామాన్ తీసుకురామన్నారు, తీసుకెళ్ళారు. ఇంటికి రానున్నాడమాట? ఆయన చెప్పకపోతే మాకేం పట్టిందమ్మా, త్వరగా పడండి సామాను. వద్దు బాబు, ఆ లేకుండా మేము బతికినాం. మీ అమ్మ చెప్పిందని చెప్పు, కావాలంటే ఆడి చేతులు పట్టుకుని బతుకు. నా మాట ఆటో చెప్పు, విశ్వాసులైన ఆ యథమోహం ఇంకెప్పుడు ఇది చూపించగలదు. ఆగునైనా, ఏమిటి నేను కట్నం తీసుకుంటున్నాను పేపర్లో రాశారంట? రాశాను. కట్నాల కరువులో మిసెస్ చాకరే ఈ దౌర్జన్యాన్ని ఆపేది ఎవరు? అందుకు ఆమె భర్త పూర్తిగా అసమర్థుడు అని నీ మొగుండైన పాపానికి నా గురించి నేనే రాసుకున్నాను.
శోచనీయం. నువ్వు అలా విరుచుకు పడిపోతే నేను భయపడవచ్చు, కానీ చాకిరేవు భయపడవు. దాని గుండె గట్టి. ఏమిటి ఏమిటి రంగం? ఇది ఇల్లు. ఇల్లు కావచ్చు, ఇల్లాలు కావచ్చు, కొడుకు కావచ్చు, రేపు నేనే కావచ్చు. తప్పు చేసినప్పుడు చాకిరేవులు ఉతికి తేరతాను. నాకు కావలసింది తిండి కావచ్చు, పశువుకు కావలసింది గడ్డి కావచ్చు. పశువుకు కావలసింది గడ్డి కావచ్చు, కానీ ఈనాడు సమాజానికి కావలసింది నీటితో కూడిన జర్నలిజం. చెట్టేవి చాకిరేవు మిమ్మల్ని అడుగుతోంది, ఏమిటి దీని అర్థం? మా ఆవిడకు అంటుండడు రాదు, తప్పిడు కూడా చంపేస్తుంది. అది రేపొద్దున పేపర్లో రాసినా రాస్తారు. ఒరే నందు, ఏమిట్రా ఇది? 15 రోజుల్లోగా కట్టం మొత్తాన్ని గప్పాలు కొట్టారు, ఇంకా పెళ్లికి 5 రోజులే ఉంది. ఒరే అనుకున్న లాంఛనాలన్నీ రేపట్లోగా వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదా ఈ పెళ్లి జరగదని వాళ్ళతో చెప్పు. ఏం సీనా, ఏమాలోచించా? ఏమాలోచించాలో తెలియకుండా ఉంది. 10 రోజుల్లో చెల్లి పెళ్లి, కొండంత బరువు నెత్తిన వేసుకున్నాను. నేను మాట చెప్తాను, వింటావా? ఏమిటి? నాకున్న ఇల్లు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, దాన్ని నమ్మి జరగాల్సిన కార్యం జరిపించు. వద్దురాదా, నాకిష్టం లేదు. నా చెల్లికి నేను ఇవ్వటం కోసం నీకు నేరు లేకుండా చేయలేను. మరిప్పుడేం చేస్తావు? మీ అన్నయ్య చదువులకి ఇల్లు తాకట్టు పెట్టావు, అప్పులు చేశావు, చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఏం చేస్తావు? ఎవరు సహాయం చేస్తారు? అడిగినప్పుడు కాదన్నా, అవసరం వచ్చిందని బండి పంపించావా? మనిషి లేకపోయినా మనిషిలా తీసుకొచ్చిందయ్యా, అందుకే ఇదంటే నాకు చాలా మోజు. ఇంతకు అమ్మడానికి సిద్ధమైనట్టేనా? అమ్ముడు పోవటానికి మనిషిని తెచ్చుకున్నావురా? సరే ధరంతో చెప్పు. అవసరానికి ధర కట్టగలం గాని అభిమానానికి ఏ ధరని చెప్పగలం బాబు? ఇద్దరం కలిసి బతికాం, కలిసి కష్టపడ్డాం. నా రెండో ప్రాణానికి మీరే ధర చెప్పండి బాబు. 20,000 ఇస్తాను, సరేనా? ఏంటి సీను, ఏంటి నువ్వు చేస్తున్న పని? దాన్ని చూడకుండా ఒక్క క్షణం బతకలేదే. నీ ప్రాణానికి ప్రాణాన్ని నోటి దగ్గర కోణి అమ్ముతున్నావా? బాధ్యత పుంజుకోవాల్సిన అన్నయ్య ఆస్తి కోసం అమ్ముడుపోయాడు, బరువును మోసే ఈ తమ్ముడు బాధ్యత కోసం అమ్ముడుపోతున్నాడు. ఇదిగోనే డబ్బు. నీ హృదయం ఆలయ శిఖరం. ఏడు ఘాట్ మీదకి ఎంతకు వచ్చేసారు? ఎప్పుడు 2 పైసలు ఆడేట్రా, ఇవాళ ఓకి పాలనా. బాబా ఆంజనేయులే, అంత డబ్బు ఎక్కడదిరా? నీకు లాటరీ తగిందా? నోర్మయ్యరా ముసిలి నా కొడక, లాటరీల మీద నేనెందుకు ఆధారపడతారా? నేను మా ఇంట్లో డబ్బాల మీద దేవుల మీద ఆధారపడతా. మా ఇంట్లో గాలు మారిపోయారా, రోజు డబ్బాలో సిగిడితే సిల్లర తగిలేది, ఇవాళ 100 రూపాయలు నోట్లు తగిలేయి. రే ఇల్లు తాకట్ ఎడతారా, ఒళ్ళు తాకట్ ఎడతారా, ఎట్టండి? ఈ డబ్బు కూడా పేకాట్లో తగలేద్దాం అనుకుంటున్నావురా? ఈ డబ్బు నీ కూతురు పెళ్లి కోసమని ఎన్నోడు తన ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న గుర్రాన్ని నమ్మి తెచ్చిన డబ్బురా ఇది. ఎంత పని చేస్తున్నావురా నువ్వు దొంగ సచ్చినోడా? నీకు సీవు నెత్తురు లేదురా? నువ్వు కన్న తండ్రివి కాదురా? నీ కన్నా నీ ఇంట్లో పశువు నయ్యంరా. ఈ డబ్బుగానే కనపడకపోతే నీ ఇంట్లో వాళ్ళందరూ కట్టగట్టుకుని చస్తారా? అప్పుడు నువ్వు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే.
అరే నిన్ను నేలుస్తే ఎందుకు ముద్దలేదు ఇట్లాంటి అదనం చేయడానికి సిగ్గులేదురా కూతురు పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బు ప్యాకెట్లో పెడతావా సిగ్గు లేకపోతే సరే మనుషులతో పాటు అంత జ్ఞానం ఉండాలి ఇంకా చెట్టాలి తప్ప ప్యాకెట్లను తగలేద్దాం కష్టపడి సంపాదించి తగలడితే పర్లేదు రే ప్యాకెట్ ఆడొచ్చురా తప్పు లేదు అరే బతుకులతో ఆడకూడదు మాకు ఉన్నారు పిల్లం పిల్లను అరే ఇలాంటి డబ్బు మేము ఎప్పుడు తగలట్లేదే ఓహోరే పైగా మాట్లాడితే కథ చెప్తారా కథలు ఏడుసాడు ఇది కథ ఎవరికి రావని ఆయన ఆడతారు మనకెట్లా అమ్మా అమ్మా అన్నయ్య వచ్చేసాడే రానయ్య అమ్మ నీ కోసం చూడు ఎలా బెంగపెట్టుకుందో ఊరుకో అమ్మా అన్నయ్య వచ్చేసాడుగా అన్నయ్య వచ్చారా రానయ్య నాకు తెలుసు నేను వస్తావని పేరు చూసాడి మంచాయి అక్కర్లేదు నేను వచ్చింది మీరంతా చాటంత ముఖాలు చేసుకుని ఆనందిస్తారని కాదు ఆనందించాలని కాదు మా ఇంట్లో పుట్టి మేం పెట్టింది తిని రెక్కలు వచ్చాక తన దారి తను చూసుకుని మమ్మల్ని మోసం చేస్తున్నారని ఊళ్ళో కనబడ్డ వాళ్ళంతతో చెప్పు నేడుస్తున్నారట అన్నయ్య వరసలు బంధుత్వాలు అనవసరం మీరు పుట్టినప్పటి నుంచి నా పాలకి తిండికి చదువుకి బట్టకి ఎంత అయిందో అనా పైసలతో సహా లెక్క కట్టండి తీర్చి మారేస్తాను మీకు రుణపడి ఉండాల్సిన గట్టి నాకు లేదు ఇదిగో 20,000 ఆహా రుణం తీర్చుకోవడానికి వచ్చావన్నమాట ఆగరా చిన్నోడా చెట్టంత కొడుకు పనిగట్టుకి ఇంటికి వచ్చి రుణం తీరుస్తానంటే నువ్వేట్రా ఆడు నేను తేల్చుకో ఆ లెక్కలు రే కోటీశ్వడు అల్లున్నా పడక ఈ ప్రపంచంలో నాలాటి ఎదవకి మరొకడికి బుద్ధి చెప్పే అర్హత లేదురా కానీ నాలాటోడికి కూడా బుద్ధి చెప్పే అర్హత నీ ఇలాంటి ఎదవ కొడుకులు ఇస్తారా నీ అమ్మ నిన్ను 10 నెలలు మోసి కన్నందుకు గోరుముద్దలు పెట్టి పెంచినందుకు తిట్టే ఈ నోరిచ్చినందుకు రేటు కట్టే నీలాంటి కొడుకు నడిచిన ఈ భూమి మీద ఈ పెలయాలు వచ్చిన శుభ్రం కాదురా అసలు తప్పు నీది కాదురా ఈడిది దీన్ని చదివించుకోవడం కోసం గొడ్డులాగా సాకరీస్ చేసి కుక్కల విశ్వాసం పెంచుకున్నాడే తప్పు ఈడిదిరా సిలువెక్కిన యేసుక్రీస్తు తప్పు కానీ సిలువేసినాడు తప్పు ఏట్రా ఏటి 20,000 తీసుకొచ్చావా ఈ ఇంటో పశువు తంతాన అమ్ముడిపోయి నీ చెల్లెలి పెళ్లి చేస్తుందిరా రే నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే వచ్చే జన్మలో మనిషిగా కాదురా ఇంట్లో పశువుగా పుట్టించుకొని ప్రార్థించుకో నీ బతుకులో రుణం సగం తీరిపోద్ది రే నీ అమ్మకి రేటు కట్టే నీలో తాడికి తండ్రి నేనందు సిగ్గుగా ఉందిరా గదవ ఇందుకే మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉండకుండా పోతుంది ఒకడు బాగుపడిపోతున్నాడని ఈర్ష్య తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికేం తక్కువ లేదు ఏదో ఒక రోజున మీరందరూ ఆకలితో అమ్మాడి నా ఇంటి ముందు దేహి అని నిలబడతారు ఆ రోజున చెప్తాను రాయ్ అంత చెడి నీ దగ్గరే అడుక్కోవాల్సి వస్తే ఇంటల పాటి ఇష్టం మింగి సస్తామేమో కానీ విశ్వాసులని నీ గర్భమతం తొక్కవరా ఓరే ఈ శేఖరం గడని తెదవ ఎవ్వడుండడురా నిజారా డబ్బు నేను తల్లుని అవుతున్నానని కన్న తల్లిదండ్రులే మర్చిపోయాడు ఆడే సుఖపడతాడరా ఈ సత్యమూర్తి గారు కుక్క సైకిల్ చేయించుకుని కూలని చూసినట్టు చూస్తున్నాడు పాపదాడి తెలియటం లేదురా ఏమిటయ్యా ఏమిటిది వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే విని ఊరుకోమంటారా అందుకని కొడతావా వాళ్ళు కార్మికులయ్యా ఏమైనా అంటారు ఏమైనా చేస్తారు చీ అంటారు చా అంటారు ఎదవ అంటారు మన మొహాన ఉమ్మేస్తారు ఇదిగో ఇది భారతదేశం అయ్యా ప్రతి ఓడికి వాక్ స్వతంత్రం ఉందయ్యా వాక్ స్వతంత్రం అసలు వాళ్ళు ఎవరనుకున్నారు వాళ్ళ రక్తం ధరబొచ్చి మనల్ని ఇంత వాళ్ళని చేసిన కార్మికులయ్యా వాళ్ళ వల్లే మనం ఇంత వాళ్ళమయ్యామయ్యా అందుకని వాళ్ళు అంటూనే ఉంటారు మనం పడుతూనే ఉండాలి ఇక నువ్వు కుర్రవాడు నీకేం తెలియదు అని వెళ్ళు 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 చూడు బాబు ఏదో అతను తెలియక తొందరపడ్డాడు నువ్వేమనుకోకూడదు చూడు బాబు క్షమిస్తావు కదా అంత మాట నిగలుస్తా ఓహో నువ్వా చివరకు గతి లేక డబ్బు కోసం నిన్ను పంపించాడన్నమాట ఎందుకురా పెద్దోడా అంత మాట అంటే నేను ఇక్కడికి వచ్చిన సంగతి చిన్నోడికి తెలియదురా చిన్న కొడుకు పొగరబోతనానికి నీ అభిమానాన్ని అడ్డేసి నీ కూతురు పెళ్లికి అడుక్కోవడానికి వచ్చావు అవునా
నేను వచ్చింది అందుకోసం కాదురా. నువ్వు వచ్చింది ఎందుకోసమైనా నాకు అనవసరం. చెయ్యి దాచి నన్ను అడగడం కంటే విషం దాగి చస్తానన్నాడుగా. ఓహో, ఆ విషం కొనుక్కోడానికి కూడా డబ్బు లేదన్నమాట. కన్నవాళ్ల విషం తాగడానికి డబ్బును ముష్టిగా వేసే కొడుకును కన్నందుకు చాలా గర్వంగా ఉందిరా. నిజానికి ఆ విషయానికి కూడా డబ్బు లేకపోయిన రోజు నీ మాట గుర్తుంచుకుంటాలే బాబు. ప్రత్యేక తలకురువు పెట్టాల్సిన కొడుకు సావడానికి విషాను కూడా కొనిస్తానంటే అంతకంటే కావలసిందే ఉంది బాబు. శనివారం ముహూర్తం వచ్చి చెల్లెళ్ళ నెత్తిన దక్షంతలు వేసి ఆశీర్వదించమని తల్లిగా అడగడానికి వచ్చాను. డబ్బు అడగకుండా మాటలతోనే నన్ను కరిగించి నేనే ఇచ్చేలా చేసుకోవాలి. మీది తెలివంటే. నేను వచ్చింది డబ్బు అడగడానికి మాత్రం కాదు. ఒక్క కానుక్క చెల్లెలి పెళ్లి జరుగుతుంది, పెద్ద కొడుకువి. ఈ శుభ నాకిచ్చి పోదామని వచ్చాను. ఒక్కసారి కిందికి దిగొచ్చి ఈ శుభలేక తీసుకో బాబు, వెళ్ళిపోతాను. అవును, మీరెప్పుడు ఆలోచించేది నేనెంత ఎత్తుకు ఎదిగేనా అని, నన్ను ఎలా కిందకు దించాలా అని. అక్కడ పెట్టేళ్ళు, కిందకు వస్తే తీసుకుంటాను. ఏమిటయ్యా కుర్తనంగా మాట్లాడతావు? ఇందాక నుంచే చూస్తున్నాను మీ కుటుంబ విషయం కదా అని నేను జోక్యం ఎలా చేసుకోవట్లేదు. పాపం పెద్దావిడ, ఎంత కష్టపడి వచ్చిందో ఎంత ఆశపడి వచ్చిందో. ఇంటికి పెద్దవాడు నువ్వే ఇవ్వకపోతే ఎవరిస్తారయ్యా? నేను ఇస్తాను చూడమ్మా. ఈ 1000 రూపాయలు తీసుకెళ్లి ఖర్చు పెట్టుకుని పెళ్లి భోజనాలు నా పేరు మీదుగా జరిపించండి. అక్కర్లేదు, మీ అమ్మాయిని కనిపెట్టుకుంటే మీ అల్లుడి అవసరాలు తీర్చండి. ఆయనకి బంగారు మెడలు కట్టి అందులో రతనాల ఉయ్యాలు వేలాడి తీసి ఊపండి. అయినా ఎందుకమ్మా తొందరపడ్డావు? ఈయన గారు వచ్చి ఆశీర్వదిస్తేనే చెల్లెల జీవితం గొప్పదవుతుందనుకుంటే అంతకంటే రోడ్డు పోయి ఎవరైనా వచ్చి నా లక్ష్యం తెలియమంటే వాళ్ళు ఆశీర్వదిస్తే అంతకంటే గొప్ప జీవితం అవుతామా చెల్లెలిది? క్షణం చూసారా, ముందు ఈవిని పంపించి తర్వాత వీడు వచ్చాడు. ఇదంతా నాటకం, వీళ్ళని ఏం చేసినా తప్పలేదు. ఏమిట్రా వాళ్తున్నావు? ముష్టికి వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చేట్టు కూస్తుంటే విని ఊరుకోవడానికి నేనే చచ్చు దడ్డమ్మలు గాను. నేను వచ్చేది నీ డబ్బు కోసం కాదురా, మా అమ్మ కోసం. ఒరే ఎత్తు మనిషి, నువ్వు ఎంత ఎత్తుకనే దగరా పర్వాలేదు, కానీ అంత ఎత్తు నుంచి కూడా తల్లిని తల్లిని తండ్రిని తండ్రిని పిలవాలని గుర్తుంచుకో. మేడలెక్కేం కదా అని మనిషి కొవ్వెక్కి పొగరెక్కి మాట్లాడితే అంత ఎత్తు నుంచి కింద పడ్డ రోజున చెడిన కుక్కలు కూడా నీ మొహం చూడవురా. ఖరీదైన సమాధుల్లో కూడా శవాలే ఉంటాయి, దేవుళ్ళని గుళ్ళో గబ్బిడాలు ఉంటాయి, నూతులాంటి అంతస్తుల మధ్య ఆప్యాయత మర్చిపోయే నీలాంటి కప్పలు ఉంటాయి. నేనెవరిననుకున్నావు? పిచ్చి పిచ్చిగా అవుతావా? ఏమిటో ఈ పని, మంచి పని రాకుండా. ఆ భగవంతుడు నన్ను నీకంటే ఒక్క రోజు ముందు పుట్టించుంటే ఈ రక్తం నీ నోటంటి వచ్చుండేది. కనీసం నీలో ఆత్మీయత మర్చిపోయే పశువులైనా పుట్టించుంటే ఈ చెయ్యెత్తి దించలోగా నువ్వు నీ ఆస్తి నీ అహంకారం ఈ భవంతి పునాదులతో సహా లేచిపోయి ఉండేవి. రాయ్, చదువు సంస్కారం ఉన్న నువ్వు ఇంత చేసినా ఇంకా బతుకున్నావంటే నువ్వన్నట్టుగా నాకు చదువు సంస్కారం లేవు గనక. అమ్మా, మళ్ళాంటి కష్టపడే జీవితాలు ఇలాంటి నికృష్టపు జీవితాల మీద ఆధారపడకూడదని పాత కథే మరోసారి నిరూపించి. అరే, నువ్వు కోరుకునే ఆఖరి అదృష్టం రా, అమ్మ నీ దగ్గరికి రావటం. పదమ్మా, పంచుకున్న రక్తమే నీ తల వల్చిందాయినాడు, నీ సహనానికి భూదేవి పరవశించరా తమ్ముడు. నీ హృదయం ఆలయ శిఖరం, నీ హృదయం ఆలయ శిఖరం, ఆ గర్భగుడిలో రగిలే మంటలు గమనిస్తున్నది దైవం, ఆ గర్భగుడిలో రగిలే మంటలు గమనిస్తున్నది దైవం. నీ హృదయం ఆలయ శిఖరం.
మీ సెల్లయ్య గారి పెళ్లి మీ తమ్ముడు గారు గొప్పగా చేశారులేండి. అది పేదోడి ఇంట్లో పెళ్లి అంటే ఎవరూ నమ్మరండి. ఆ పందిళ్ళు, ఆ తోరణాలు, ఆ బాజాబజింత్రీలు, ఆ బాణసంచాలు, అబ్బో చెవులు తుప్పు వదిలిపోయిందిలేండి. ఈది ఇదంతా ఇంకా నేటి వాసం పోలేదండి. మన ఈదిలో కుక్కలు కూడా ఆ ఈదిలో ఆకులు తిని మనకే బోదిలేడుతున్నాయండి. అరిసెలు అవి అరిసెలా అండి, అరిటాకులు అంతంత ఉన్నాయండి. ఆటి మీ కుక్కను ఈడ్చుకుని నేను వచ్చినండి. కానీ బాబు ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ తమరి గురించి మా గొప్పగా తిట్టుకుంటున్నారులేండి. బాగుందండి, ఎంత సొనం ఉంటే మాత్రం అంత సాధ్యం ఎంపకాయ కొట్టాలండి. అయినా ఇప్పుడు నేను తప్పే ఏమన్నానండి, మీ కాళ్ళకాడ బతుకుతున్నాను, మీకు కొట్టే హక్కు ఉంది. ఆలను పొగడాలన్న ఉద్దేశం కాదండి, అంతకన్నా ఘనంగా మన అమ్మాయి గారు పెళ్లి చేయాలండి. శేఖరం బాబుకి అమ్మాయి గారికి అంత ఘనంగా పెళ్లి చేయాలనుకుంటున్నారండి మీరు? ఏమైనా సరేనండి, రాజశేఖరం బాబుకి అమ్మాయి గారికి అంతకన్నా ఘనంగా పెళ్లి చేసి తీరాలండి, అదిరిపోవాలండి. అమ్మాయి గారు ఏమంటే ఏమవద్దు, వాళ్ళంటే మగాళ్ళు పర్వాలేదు, ఇప్పుడు కొడితే మానమే పోద్ది. ఏం లేదు అమ్మాయి గారు, కాలు జారి పడ్డాను. నిజమేరా అన్నగారు అలా చేసిన కానించి ఈడ బతుకులు మరీ ఇదిని పడిపోయారా. ఈడ మాత్రం తక్కువ తిన్నా రెట్టి, గుర్రాన్ని పెసినట్టుకి అమ్మాడా, అది అక్కడుంటదా ఇప్పుడు తెప్పుకు వచ్చేస్తుంది. అప్పుడు డబ్బు డబ్బు దక్కినట్టే గుర్రం గుర్రం దక్కినట్టే. నా అనుమానం ఏంటంటే ప్రెసిడెంట్ గారు ఆడంగులందరూ బండ్లు వత్తులతో కూకున్నప్పుడు ఎప్పుడు వీడి దగ్గరకు వచ్చేస్తుంది. అయితే వీడు ఆలోచన చాలా పెద్దదన్నమాట. తక్కువ అనుకున్నావు. అసలు బండి ఎరక్కిపోయారు మిమ్మల్ని, డబ్బులు ఎందుకొచ్చావు? ఆ యదవులు కూసే కూతురు నిజం చేయడానికి వచ్చావా, లేదా అందరూ విడి పీక్కు తింటున్నారు నేనెందుకు ఇడిచిపెట్టాలని వచ్చావా? వెళ్ళు, వెళ్ళిపో, పోరా. ఇంట్లో పడ్డ మీ తల్లిని విశ్వాసంగా ఇంటికి తీసుకొచ్చింది. నోరు లేని చేయవాళ్ళు అపార్థం చేసుకుని అనవసరంగా కొట్టావు.
కొండలెక్కిన దేవుడా, ఆ బండలలో ఏముంది, కొండలెక్కిన దేవుడా ఆ బండలలో ఏముంది, నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెతో కదలుంది, నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెతో కదలుంది, కొండలెక్కిన దేవుడా. మనిషికి మనసిచ్చావు మమతలు ఎందరికిచ్చావు, పులిని లేడిని నువ్వే చేసి కలిసి బ్రతకమని అన్నావు. మనిషి మనిషికి మనసిచ్చావు మమతలు ఎందరికిచ్చావు, పులిని లేడిని నువ్వే చేసి కలిసి బ్రతకమని అన్నావు. చేసిన తప్పు నీకే తెలిసి గుడిలో సులభై దాక్కున్నావు, దిగిరా నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెతో కదలుంది, నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెతో కదలుంది, కొండలెక్కిన దేవుడా. ప్రతియుగమందు మంచి చెడులకు మధ్యన ఘర్షణ పెట్టావు, లింగికి నేలకు గాలికి లేని స్వార్థం మనిషికి ఇచ్చావు, ప్రతియుగమందు మంచి చెడులకు మధ్యన ఘర్షణ పెట్టావు, చదరంగానికి రెండు వైపులా నువ్వే కూర్చుని ఆడేవు, రా దిగిరా నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెతో కదలుంది, నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెతో కదలుంది, కొండలెక్కిన దేవుడా ఆ బండలలో ఏముంది, నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెతో కదలుంది, నువ్వు చేసిన లోకం చూడు గుండె గుండెతో కదలుంది, కొండలెక్కిన దేవుడా. I'm the bloody car. ఇలాంటి కార్లు అంటే నాకు పరమ అసహ్యం. అయ్యో పార్టీ టైం అయిపోతుంది, ఇప్పుడు ఎలా? తేచి టీజీ, జీవితాలే మనం చెప్పినట్టు వినవు, కార్లు ఎందుకు వింటే? పార్టీకి వెళ్ళగలిగితే వెళ్తాం. అదిగో అక్కడ రిక్షా ఉంది. రిక్షా? చిచి, రిక్షాలో నా వెళ్ళను. నాన్ సెన్స్. వెళ్ళటం ముఖ్యం కానీ రిక్షాలో వెళ్ళామా కార్లో వెళ్ళామా అన్నది ముఖ్యం కాదు. తప్పని స్థితి ఇక్కడేమీ దొరకవు. అదృష్టం బాగుండి రిక్షా అయినా ఉంది. రండి రిక్షా. ఏ రిక్షా, ఏ రిక్షా, తాత కారు చెడిపోయింది, పార్టీకి వెళ్ళాలి, రిక్షా కడతావా? రిక్షా వద్దు, ఏమవుద్దు, నడిచిపోదాను రాబాను. కదా బాబు, కారుల్లో తిరిగేవారు అవి చెడిపోయినప్పుడైనా రిక్షా, లేకపోతే మా కడుపులో నిండుతాయి బాబు. అమ్మాయి గారు సెపరేట్ చేయండి బాబు. ఎక్కడ బాబు? అక్కర్లేదు పాప, వయసు మళ్ళీ తాత రాత్రి చల్లో కష్టపడుతున్నాడు, అతనికి సహాయం చేసినట్టు ఉంటుంది. రండి. ఆడ కూతురు అనిపించావు తల్లి, రండి ఎక్కడ బాబు. కదా బాబు, ఎక్కండి బాబు. ఏమి తాత అలా తబ్బిపోతున్నావు, రిక్షా తొక్కడం కొత్త? ఇయాలే మొదటి రోజమ్మా,
పొద్దుటి నుంచి ఇద్దరు మనసుల్ని గోడ్ని గుద్దేశాను. ఇప్పుడు బరువు ఎక్కువైంది కదమ్మా, జాగ్రత్త కోసం దిగి నడుపుతున్నాను. పాపం ఈ వయసులో నీకు కష్టం ఏంటి? కొడుకులు ఎవరూ లేరా? లేకేమమ్మా, సెట్టంత కొడుకు కళ్ళ ముందే ఉన్నాడమ్మా. ఊహో, ఇలా నువ్వు కష్టపడుతుంటే అతను ఏం చేస్తున్నట్టు? మా బరువు నాడు మోస్తాడని ఆశపడ్డాను, కానీ ఆడి బరువు ఇప్పుడు నేను మోస్తున్నానమ్మా. కన్న తల్లిని తండ్రిని ఆదుకొని మనిషి వాడు మనిషేనా? చిచ్చే అమ్మమ్మా, వాళ్ళని తిట్టకమ్మా, వాళ్ళు సామాన్లేటి వరపుత్రులు. రాములోరికి రావణాసుడికి యుద్ధం జరిగే రోజుల్లో కొందరు రాక్షసులు అర్ధాయుస్తూ చచ్చిపోయారు. వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మిగిలిపోయిన మా అర్ధాయుస్ సంగతి ఏటి అని సంజయ్సి అడిగారు. లోకాలు ఖాళీ లేవు, కలికాలంలో ఇంటింటికో నా కొడుకుగా పుట్టి అమ్మని బాబుని పీకు తినేసా అని చెప్పాడు. వీళ్ళు పుట్టి పీకు తినేస్తున్నారు. వారి పుత్రుల్ని కానీ నాలాటి నా కొడుకులకి కట్టాలి తప్పవమ్మా. అలాంటి వాళ్ళని సమాజం నుంచి తన్ని తగలేయాలి. ఏం సెకే టాక్సీ, ఏ టాక్సీ, ఇంకో టాక్సీ వచ్చింది. రిక్షా రిక్షా దిగు. కట్టానికి మించిన సొమ్ము కడుపు కరగదు బాబు. పరాయి సొమ్ము తినడం కుక్క కంటే ఏనువని నా పెద్ద కొడుకు నీ చెప్పాడు బాబు. 2 రూపాయలు ఇప్పించండి బాబు. అమ్మ నా కొడక, నీ బుద్ధి ఇంకా నీకు తెలియకుండా నీ ఇలాగే ఉందిరా, సిరిగిపోయిన నోటిచ్చావు. ఇక్కడ పడుకున్నావేటి, మంచి ఉంచానరా. అయ్యో ఈ దెబ్బలేటి రక్కులేటి, ఏమైందయ్యా? ఆ గరుడాద్రికాడ గవర్నరాజు గారు కనిపించి ఊరు తాగుబోతే అదవా నీ ఒళ్ళంతా సారైనరా అన్నది. ఓరెదవా, నా ఒంటో కూడా రక్తం ఉందని కోర్సు చూపించాను. అబద్ధం ఆడకయ్యా, నా మీద ఒట్టేసి నిజం చెప్పు. ఏటే మొదటి రోజు నిచ్చలాగితే పక్కీ లాగకుండా ఉంటది ఏటి? వాడ గుజ్జేస్తే దెబ్బ తగలకుండా ఉంటదా? తగిలింది రిచ్చా తొక్కేవా? ఆ పని ఎందుకు చేసావయ్యా? చిన్నోడు కట్టం చేసి 5-10 సంపాదించి చేసుకొస్తున్నాడు, నిన్ను పని ఎవరు చేయమన్నారు? ఏటే పని చేయకపోతే చేయలేదన్న, పని చేస్తే ఎందుకు చేస్తున్నావు అంటున్నారు? పని చెయ్యాను చెయ్యక్కలేదో తెలుసావడం నీదేటి బాబో. ఊరుకోయ్యా. నీకు ఎస్ఎం తెలుసే? అదేంటయ్యా ఏడుతున్నావు? చెప్పేదనయ్యే, ఇవాళ చాలా మంచి రోజే, ఎంతో మంది రిచ్చాలు లాగుతారు, కానీ కన్న కొడుకుని రిచ్చా ఎక్కించులాగిన బాబు నేను ఒక్కనే. తెలియని ఎస్ఎం ఒకటి, పెద్ద బాబుకి మనకి రుణం తీరిపోయింది, కట్టపడాను రిచ్చా ఎక్కించు లాగానా అని 10 రూపాయలు ఇచ్చాడు. 2 రూపాయలు చాలరా అన్నాను. ఆడు పెద్ద మనసు చేసి 2 రూపాయలు ఇచ్చాడే, కానీ చిరిగిపోయింది. ఆడు సొమ్మనికి రుణం లేదు అని మర్చిపోవాలి. పంప మునిగింది. మనం లోన్ తీసుకున్న గొడవన్స్ మీద ఆఫీసర్కి అనుమానం వచ్చిందని, వెంటనే చెకింగ్కి వస్తారని, చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అలా జరిగిందా? అందులో ఉన్నది పంచదార కాదు. రంపు పట్టు అని తెలుస్తుందంటావు. శను అంటే ఏదో అన్నట్టు ప్రధానికి సెట్లు పెట్టలేక గొడవ. జాగ్రత్త అవసరం కదా, ఎటు తిరిగి ఎటు వస్తుందనని. చంపేస్తాను చెప్పావు, ఆలోచిస్తున్నాను. ఇంతలో నువ్వు ఊరికే కంగారు పెట్టేస్తావు ఎందుకు? ఇది చాలా పెద్ద విషయం అయిపోతుందేమోనని నాకు బ్లడ్ ప్రెషర్గా ఉంది సార్. బ్లడ్ ప్రెషర్ నీ కదయ్యా, నీలాంటి వాళ్ళ వల్లే మాకు బ్లడ్ ప్రెషర్ వచ్చేది. ప్రళయం వచ్చినప్పుడు ప్రశాంతంగా తెలుసుకునేవాడే గొప్పవాడు. గోడౌన్లో సరుకుంటేనే కదా వాళ్ళు చెక్ చేసేది. రాత్రికి రాత్రే ఉన్న సరుకంతా మూడో మనిషికి తెలియకుండా కాల్చి బూర్ద చేస్తే కాలిపోయిన పంచదార గొడవలలో అసలు పంచదార ఉందా, పొట్టుందా, కాలిందా, కాల్చారా, ఎవరు చేయించారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఫోటోలతో సహా వచ్చే సంచికలో చదవండి. అందుబాటు కోసం పత్రిక ధర తగ్గిస్తున్నాం. చాకిరేవు సార్, వాడు రాసిన దాన్ని బట్టి చూస్తుంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ పేపర్లో వచ్చినట్టుంది సార్. ఇదంతా ఎలా తెలిసింది? ఎలా తెలిసింది? ఏం బిరుదు ఇవ్వాలని కాదు, ఆలోచించాల్సింది ఏం చెయ్యాలి అని. ఏమిటిది, ఏమిటి రాతలు? అది రావుగా, అర్థం కాలేదా? ఏమిటి అర్థమయ్యేది? చేతిలో పెన్నుంది కదా అని
పరువు ప్రతిష్ఠ ఫ్యాక్టరీ గురించి ఇంత హీనంగా రాస్తావా? అసలే గోడౌన్స్ కాలిపోయి మామగారు వరి అవుతుంటే కట్టుకథల్ని నీ ఇష్టం రాస్తావా? అది ఎలా కాలిందో, ఎందుకు కాల్చారో నీకు తెలీదు, ఆధారాలతో సహా నాకు తెలుసు. నువ్వు ఎంత తెలివి తక్కువగా ఉన్నావో ఆలోచించు. ఇదిగో మరోసారి మా ఫ్యాక్టరీ గురించి రాశావో? మరోసారి ఏమిటి? రేపటి నుంచి నా పేపర్లో రాయబోయేదంతా మీ న్యూస్. మీ బతుకులు అందరూ చదవడానికి వీలుగా పేపర్ రేటు కూడా తగ్గిస్తున్నా. రాయడానికి వీల్లేదు. ఏ, నా పేపర్ నీ దయ మీద నడుస్తుందా, మీ మామగారి దయ మీద నడుస్తుందా, నా పాలసీ మీద నడుస్తుంది? ఆఖరిసారిగా చెప్తున్నాను, రాయడానికి వీల్లేదు. వీల్లేదంటానికి నువ్వే ఉడిది. ఆ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ని. నువ్వు ఆ ఫ్యాక్టరీలో కూలివిరా. ఆ సత్యమూర్తి గారి ఇంట్లో కుక్కవి. అమ్మా నాన్న నుదిలేసి ఆ ఇంట్లో ఆ బతుకు బతకడానికి సిగ్గేయడం లేదురా. ఆడేడికి పిల్లనివ్వలేదు కానీ ఈడప్పుడే అల్లుడైపోయాడు ఫ్యాక్టరీ ఓనరు. నీ బతుకు నా కొడుకు కానీ బతికితే జుట్టు బట్టుకు లాక్కొచ్చేవాణ్ణి, లేదా నరికి పోగులు పెట్టేవాణ్ణి. ఎలా వెళ్ళి మీ మామగారికి చెప్పుకో, జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమన్నాడు నరసింహ అని చెప్పాడని చెప్పు. ఆహా, అయితే రాస్తావన్నమాట? రాస్తాను. రాస్తావా? రాసి తీరతాను. రాస్తావా? రాస్తావా? ఎవడు కాపాడతాడు చూస్తాను. మా గురించి కానీ మా ఫ్యాక్టరీ గురించి కానీ మళ్ళీ నీ పేపర్లో చూశాను. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ రక్తం తాగుతాను. జాగ్రత్త. జర్నలిస్ట్ మీద చేయి చేసుకుంటావుట్రా. నీకున్నది ధనబలం పశుబలం అయితే నాకున్నది కలం బలం, నైతిక బలం. మిమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీద లాక్కపోతే చూసుకో. నర్మయ్య, నిన్ను నడి రోడ్డు మీద మద్దతు చేయకపోతే నా పేరు శేఖరే కాదు. అంతవరకు వచ్చిందా? అద్దిరిపోయిందండి. నరికేస్తాను సంపేస్తాను దాకా వచ్చిందండి. రేపు పొద్దున కర్మగారు ఆయనే పోయినా ఈయనే చంపేశాడంటారండి. ఆయన దాకా ఎందుకండి? ఆ సాగరేవు గారు నాకే చంపేయాలండి. సార్, ఆ చిన్నపా అనుకోకండి, చాలా పెద్ద కర్రతోనే కొట్టాలి. ఎందుకైనా మంచిది. ఎక్స్క్యూజ్ మీ, ఏది వచ్చినా వారితో పర్సనల్ గా మాట్లాడాలి. బయటకు వెళ్తారా? ఏం మాట్లాడాలి? ఇంతకాలం నేను ఆలోచించలేదు. ఆలోచిస్తే అర్థమైంది. అల్లుణ్ణి కాకుండా మీ ఇంట్లో ఉంటూ నలుగురు దృష్టిలో చులకనయ్యాను. వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి? అందుకే ఆలోచించి నేను గట్టి నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? ఈ నెలాఖరులోగా నాకు భానుకి పెళ్లి జరగాలి. ఈ విషయం సీరియస్ గా ఆలోచించి అరేంజ్ చేయండి, లేకపోతే అదేదో నేనే చేస్తాను. ఒకవైపు ఆ సాకిరేవి కూడా మన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు అనుకుంటే, కాలు కింద చెప్పులా ఉంటాడనుకున్న ఈ శేఖరు ఇప్పుడు మీ కాలు కింద మేకులా తయారే అయ్యారు. బహుశా మొదటిసారిగా చిక్కుల్లో పడుతున్నారేమో. నేను ఊహించిన కథలో ఈ సన్నివేశం కూడా ఉందరా? కానీ కొంచెం ముందొచ్చింది. ముందొచ్చినా వెనకొచ్చినా ముగింపు ఒక్కటే. కాకపోతే నిప్పును నిప్పుతోనే ఆర్పాలి. మీరు మాట్లాడేది బొత్తిగా అర్థం కావట్లేదు. ఈ మధ్య నర్మయ్య నరసింహాని శేఖర్ తిట్టి ఏమన్నాడు? పంపేస్తానన్నాడు. అక్కడే తిప్ప. కథ చక్కని మలుపు తిరుగుతుంది. ఒరే సాగరు, అనవసరంగా అర్ధరాత్రి గాడు మాకెందుకురాయి తిప్పలో. రాయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు, జాగ్రత్త. ఆఖరి క్షణంలో దీపం పెద్దగా వెలిగి ఆరిపోతుందట. వీడి వాలకం అలాగే ఉంది చూస్తుంటే. రాయ్, తాటాకు చప్పుళ్ళు చేయకండిరా. నేను కుందేలు కాదు. నువ్వు కుందేలు అయితే ఎప్పుడో చేవులట్టుకునేవాళ్ళం. మా భార్యటి శత్రుగుప్తులు అయిపోయావు. ఆ పెద్ద మనిషి గురించి నాలుగు మాటలు మంచిగా రేస్తే నీ డిగ్రీ ఏమైనా జరిగిపోద్దా? ఎరా రాయ్, నేనేం భట్రాజుని అనుకున్నారా? మీ ఎంగిలి మెతుకులకు ఆశపడి మిమ్మల్ని పొగడ్డానికి, మీరు చెప్పినట్టు రాయడానికిను. రాయ్, జర్నలిజం మీలాంటి వాళ్లకు భయపడదు. మీకు ఎదవ కింద బతికే ఎదవలరా మీరు? మీతో నేను మాట్లాడేవేంటి? తప్పండి. ఏంట్రా తప్పుకునేదే? వదలండి, మర్యాదగా చెప్తున్నాను, వదలండి. దాడి గాసి నన్ను కొట్టనంత మాత్రాన న్యాయం చచ్చిపోదురా? రేపే మీ పతనం ప్రారంభం అవుతుంది. మీకు బేడీలు వేయించి రోడ్ల మీద తిప్పించి ప్రజల చేత చెప్పు దెబ్బలు కొట్టించకపోతే నా పేరు నరసింహం కాదురా?
నేను చేయలేదు, నేను చేయలేదు. మా ఊరుకోమ్మా, మా మా ఊరుకోమ్మా. నా పసుపు కుంకు దుడిచేసిన వాడి చీలలు నా కళ్ళ ముందు ఉండాలి. వీల్లేదు వీల్లేదు వీల్లేదు, ముందు దాన్ని బయటికి పంపి. అమ్మా ఇప్పుడు బయటికి పంపంటే ఎక్కడ పోతుందమ్మా? అది వస్తాను కదా, అది నా కళ్ళ ముందు ఉండాలి. వీల్లేదు అమ్మా, నా మాట వినమ్మా. ఒరే నీకు తల్లి కావాలో పెళ్ళం కావాలో ఆలోచించు. ఎవరు తప్పో ఎవరిది ఒప్పో ఎవరిని ఎలా ఒప్పించాలో ఎవరిని ఎలా నొప్పించాలో నాకు అర్థం కావట్లేదు. నాకు సాయం చేస్తావా? ఈ పరిస్థితుల్లో నేను ప్రాణంతో ఉండాలను, నువ్వు ప్రశాంతంగా ఉండాలన్నా మీ అమ్మగారి దగ్గర. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన నిస్సహాయ స్థితిలో ఈ నిర్ణయం తీసుకుని ప్లీజ్ నా మాట. ఏందన్నా నువ్వు మళ్ళీ తాగావా? నేను తాగాను, తాగలేదురా, తాగకూడదు అనుకుంటూనే తాగాను. మీ అన్నయ్యని ఊరు తీస్తాను ఊరంతా చెప్పుకుంటున్నారు. ఆడు యాదవైతే నేట్రా, నేను ఆడి తండ్రి. నాకు తలకొరిగి పెట్టాల్సినాడు, ఆడికి నేను తలకొరిగి పెట్టాల్సి వస్తుందేమో అని పై వేసి బాధేసి తట్టుకోలేక అందుకు తాగం రా చిన్నడా. గమ్యం తెలియని గాలి పటంలా మమతలు మరిచిన మనిషొకడు, పశువుగా పుట్టి మనిషిని నిలిచిన ఆత్మబంధువు ఇంకొకరు. అర్థమున్న జీవితాన్ని వ్యర్థం చేసుకున్నదొకరు, అర్థం కాని విధి వలయంలో విలవిలలాడేదొకరు. ఎన్ని సమస్యల సుడిగాలులలో ఎలా నిలుచునో ఆ శిఖరం, ఆలయ శిఖరం, ఆలయ శిఖరం. నువ్వు నేరం చేసావని లోకం అంతా అంటున్నా, నా మనసు మాత్రం ఏ నేరం చేయలేదంటుంది. నిజం, నేను చేసిన నేరం ఏమిటో నాకు తెలుసు. అన్నయ్య ఎలా జరిగింది, ఎవరు చేశారు చెప్పు అన్నయ్య. ఎలా జరిగిందో ఎవరు చేశారు? నాకు డబ్బు కాదయ్యా ప్రాధాన్యం, నా కూతురు జీవితం. తనకు నచ్చిన వాడు, తను మెచ్చిన వాడు తనకు దూరమయ్యేది కుమిలిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఉండగలయ్యా? న్యాయాన్ని డబ్బుతో కొంటాను, చట్టాన్ని డబ్బుతో మారుస్తాను. అవసరమైతే 10 మందిని చంపైనా సరే నా అల్లుని విడిపించి నా కూతురికి అప్పగించే వరకు నాకు మనశ్శాంతి లేదయ్యా. దేశంలో ఉన్న గొప్ప గొప్ప క్రిమినల్ లాయర్స్ అందరూ తెల్లవారేసరికి నా ఇంటి గుమ్మ మీద ఉండాలి. డాడీ, నేరస్తుని నిర్దోషిగా మార్చి చట్టం కళ్ళు కప్పి బయటకు తీసుకుని రాగలం, కానీ మన మనసుకి తెలుసుగా అతను హంతకుడని. కావచ్చమ్మా, హంతకుడైనంత మాత్రాన అభిమానించే మనిషిని వదిలేస్తాం? చిన్నపిల్లలు నీకు తెలియదు. డాడీ, నా మనసు పేదవాడితో బ్రతకడానికి అంగీకరించింది, కానీ హంతకుడితో జీవితాంతం గడపడానికి అంగీకరించడం లేదు. అది కాదమ్మా, అతను హంతకుడు కావచ్చు, ద్రోహి కావచ్చు, ఏమీ చేతగాని వాడు కావచ్చు, కానీ నువ్వు ప్రేమించిన వాడు. ఆ సంగతి మర్చిపోకు ప్లీజ్. అతని గురించి ఏ ప్రయత్నము చేయకండి. అమ్మా నా మాట వినమ్మా. అయ్యగారు, మీరు మనిషి కాదండి, గొప్ప యాక్టర్ అండి. మీకు పద్మశ్రీ అవార్డు ఇచ్చిన తక్కువేనండి. ప్రేమ చరిత్రలో ఇలాంటి ఐస్ క్రీమ్ సెపరేషన్ ఇంతవరకు. తమకి ప్రేమ కొట్టాలని బిరుది పొచ్చండి. మీరనేది నిజమనుకుని భయపడ్డాను సార్. ఆ రోజునే చెప్పాను, మీరు చూస్తూ ఉండండి, నేను చేసేది మీకే తెలుస్తుందని. ఆ రోజు నేను వద్దు అంటే కావాలను, ఈ రోజు నేను కావాలి అంటే వద్దంటోంది. మన చేతికి మట్టంటుకోకుండా మనం పనులు చేసుకుపోతేనే మన మహారాజులం అవుతుంది. పాపం శేఖ. ఓ రోజు నరసింహమూర్తి గారు, శేఖరం బాబు గారు గొడవ పడ్డారండి. నేను చంపేస్తానన్నాడండి ఈయన, ఆయన ఎలా చంపుతావో చూస్తానన్నాడండి.
అది కత్తి పెట్టుకుని మొన్న శుక్రవారం రాత్రి దారి కాసాడండి. నేను చూస్తుండగానే నరసింహూర్తి గారు వస్తున్నారండి. శేఖరం బాబు గారు ఆపారండి. ఇద్దరు మళ్ళీ గొడవ పడ్డారండి. ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారండి. నువ్వు పేపర్లో ఎన్ని తప్పుడు రాతలు రాసినా నన్ను ఎన్ని తిట్టినా ఇంతకాలం నేను బతికుండా ఇవ్వడమే నేను చేసిన పొరపాటని శేఖరం బాబు గారు షాపు తీసి ఒక్క పోటు పొడిచారండి. ఇది నా కళ ఎదుగుండా జరిగిందండి. నేనే సాక్షమండి. ప్రముఖ జర్నలిస్టు, చాకిరేవు పత్రిక సంపాదకుడు శ్రీ పిఎల్ నరసింహం హత్య సందర్భంగా నిమ్మకాయల రాజశేఖర్ కి ఉరిశిక్ష విధించడమైన ప్రాణాలన్నీ వణికిపోతున్నాయ్యా. ఆ రోజు సైంధవుడిని బయటికి రప్పించడానికి శేఖరం అడ్డేసినావు. ఈ రోజు నా బిడ్డను రక్షించుకోవడానికి ఏదైనా మార్గం చూపించాలి. ఎల్లారి శేఖరాన్ని ఉరిదీసేలోగా సత్యమూర్తి గారి మెడకి చిన్న పిటింగ్ ఉరిసేయాలా, మన సెటిల్మెంట్ చేసుకోవాలా. వెళ్ళి మాట్లాడదాం పద. ఇయ్యాలేంట్రో కొత్తగా మాట్లాడుతున్నావు. ఓరి ఎర్రి ముఖమా, ఈ ఆట దాకా ఏ ఆలోచన లేకుండా బతికాం. ఈ ఆట నుంచైనా దూరాలోచనతో బతుకుతాం. కడుపులు కొడితే కడుపులో నిండాలా, బతుకులు కొడితే బతుకులో నిండాలి. ఆ శేఖరం గారిని ఉరిదీసేశారు, ఒక్క పైసా రావదు. ఈ లోపు అంతా పద్ధతి ప్రకారం తెలుసుకుందాం పదా. ఎక్కడికి? సత్యమూర్తి గారి దగ్గరికి. ఎందుకు? భయపడకరా, బెమ్మ ఇది మన చేతిలో ఉంది. అది గాని బయట ఎట్టేనా ఆ శేఖరం గారు బయటకు వచ్చేస్తాడు, సత్యమూర్తి గారు ఉరికంబం ఎక్కేస్తాడు. నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతుకుతున్నాను. ఏ రాదా, ఎందుకు? ఆ నరసింహం గారి సావుకి, మా అప్పారావుకి డ్రైవర్ అవతారానికి ఏదో సంబంధం ఉంది. నీకే తెలుసు? వాళ్ళిద్దరూ కలిసి గుడిగోపురం దగ్గర కూర్చొని డబ్బు గురించి మాట్లాడుతుంటే నేను విన్నాను. అసలు కిట్టుకు అవతారం దగ్గర ఉంది. వాడిని పట్టుకొని నిజం కక్కిస్తే నీ అన్నయ్యని బతికించుకోవచ్చు. వాడు ఇప్పుడు ఎక్కడ? ఇద్దరు కలిసి సత్యమూర్తి ఇంటికి వెళ్లారు. అంటే సత్యమూర్తి కూడా ఇందులో? బాబు దొరికావా? అమ్మయ్యా, నీకోసం దీన్ని నేర్చుకుని ఊరంతా బుడబుక్కలలా తిరుగుతున్నానయ్యా. ఏంటండి, ఏమైంది? నీ దగ్గర నుండి తీసుకొచ్చిన తర్వాత ఒక్క రోజైనా ముచ్చటగా నాలుగు కాళ్ళు నేల మీదేసి నడిచిందయ్యా. శుభమైన కుటుంబంతో గుడికి వెళ్తుంటే మధ్యదారిలో కుదేసింది. మా మూడో వాడికి నాలుగు పళ్ళు పోయాయి, నాలుగో వాడికి కాలు ఇరిగిపోయింది. ఇక నా సంగతి అంటావా? డైరెక్ట్ బిజినెస్. నేను కొట్టి చంపేస్తాను కదయ్యా తీసుకొచ్చింది. దీని సంగతి నీకంటే నాకే బాగా తెలుసు. అదలా చేసిందంటే నా మీద కక్షతో కదయ్యా, నీ మీద ప్రేమతో. ఏమయ్యా, మనుషుల మధ్య అనురాగాలు ఆప్యాయతలు లేని ఈ రోజుల్లో నీ మీద తాపేత చూపిస్తుందంటే నిజంగా నాకు మర్చిపోతుందయ్యా. మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు గడ్డి కూడా తెల్లదయ్యా. గడ్డి తినే పశువు అయితే మాత్రమేవయ్యా, దాని కాళ్ళ దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. చూడయ్యా, నేను దేవుడు నమ్ముకున్నాను. ప్రతిరోజు దేవుడు కళ్ళలో కనిపించి తిడుతున్నట్టుందయ్యా. నీ ఇద్దరిని వేరు చేస్తే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. నీ గురం నీకు ఇచ్చేస్తాను, తీసుకు. అది కదండి, ఇప్పుడు డబ్బిచ్చిన సంతోషమే, ఇవ్వకపోయిన సంతోషమే. ఇంక నువ్వేం మాట్లాడకు, వస్తా. ఏమండి? తిను, ఎంతకంటే శుభశకనం నీకేముంటుంది? కలిసి రాని మీ అన్నయ్యని రక్షించడానికే నీ తమ్ముడు నీ దగ్గరకు వచ్చాడు. నీ రథం ఎక్కు, ఎవ్వరడ్డొచ్చినా నీకు తిరుగులేదు. అన్యాయం వీ పగలగొట్టు, న్యాయం నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. వెళ్ళు. నమస్కారం సార్. పనిలో సాంగ్ కదండి, తెగాడింతులేండి. అది మరి ఆపేస్తే మనం మాట్లాడుకుందాం. ఏమిటో మీరు నాతో మాట్లాడండి. అదే నాకేం తెలియదండి. చెయ్యదవా, తలకొచ్చి ముందు తాత పెట్టి. అయినా నేను చెప్పమన్నా, నీ చెప్తాను. నమ్మానేసి విషయానికి రా. చెప్పే ఇసయం ఏం కొత్తది కాదనుకోండి, కానీ చెప్పే విధానంలో మాత్రం కొత్తదనం ఉందండి. చెప్పేది ఏమిటో తొందరగా చెప్పకపోతే కొట్టే విధానంలో కొత్తదనం ఉంటుంది. రేపే కదండి రాజశేఖరం ఉరి. రే, ఇదేమన్నా పళ్ళపడే అడ్వర్టైజ్మెంట్ అనుకున్నారో? నీ ఇష్టం వచ్చినట్టు కేకలేస్తూ మాట్లాడడానికి నిదానంగా మాట్లాడు. నిదానంగా మాట్లాడే రోజులు పోయినాయండి. గట్టిగా రోడ్డు మీద నిలబడి తెలుసుకోవాల్సిన రోజులు వచ్చినాయండి. ఊర్లు కన్ఫర్మ్ అయిపోతున్నాయండి. మా పేమెంట్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి. ఇదంటో నీ ఏడుపు, వెళ్ళి మేనేజర్ అడిగి చెరొక 5,000 తీసుకోండి. అయితే 5,000? ఇది ఇండియా అండి బాబు, గట్టిగా జలుబు చేస్తే సీదేడని కూడా చాలవండి. మరి ఎంత కావాలరా మీకు? ఓ 10 లక్షలు ఇవ్వండి. లక్షలండి. లక్షలు? పదేనండి. పది? అవునండి. లక్షలు? అవునండి. 10 పైసలు కూడా ఇవ్వను రా. తమరు ఎవరని కూడా తెలుసండి. ఎంతవరకు తమరు కుర్బానీ అన్నారు కదండి, ఇప్పుడు ఈ బిర్యానీ అనండి. రోడ్డు మీద అందరి ముందు శేఖరం నరసింహాన్ని చంపేస్తానన్నాడు కదా,
ఇప్పుడు నరసింహం చస్తే వాణ్ణి చంపింది శేఖరే అవుతాడు. నరసింహాన్ని మన అప్పారావు చంపుతాడు, మన విరోధి చస్తాడు, వాణ్ణి చంపింది శేఖరం అని నువ్వు కోర్టులో చెబుతావు. శేఖరం ఉరికంబం ఎక్కుతాడు. అంతా ఈ రాత్రే జరగాలి. ఎప్పుడు టైప్ చేశారో ఇది? తనా పరా భేదం లేకుండా ఎదుటోడు మాట్లాడేదంతా రికార్డు చెప్తే ఆడి పిలక మన చేతికి వచ్చేద్దాం. తమరే జలవిచ్చారు కదండి, తమరు జలవిచ్చినట్టే తమరు పిలక నేను ఊచుకున్నానండి. ఇప్పుడు చెప్పరా ఎక్కడుందా పిలక? దిగేశారండి, తమరు చేతుల్లో సత్వం ఇంకా చాలా ఉందండి. ఎలాగైనా తమరుదమ్మ అట్టర్ బ్రెయిన్ అండి. రోడ్డు మీద అందరి ముందు శేఖరం నరసింహాన్ని చంపేస్తానన్నాడు కదా, ఇప్పుడు నరసింహం చస్తే వాణ్ణి చంపింది శేఖరే అవుతాడు. నరసింహాన్ని మన అప్పారావు చంపుతాడు, మన విరోధి చస్తాడు, వాణ్ణి చంపింది శేఖరం అని నువ్వు కోర్టులో చెబుతావు. విన్నారు కదండి, చూసిన దానికి నాకు నాలుగేళ్ళు అండి, చేయించిన దానికి తమకి యావజ్జీవం అండి, చేసిన దానికి ఏడు కురండి. ఇదని ఐడియా నాకు వదలకూడదు సార్, వీడిని వదలకండి సార్. వదలకపోతే ఏం చెప్తారండి? మీరు ఎన్ని కొట్టిన రావణాసుడు తలకాయలు అలా పుట్టుకొచ్చేస్తా ఉంటాయి. ఒక గదిలో కామ్గా కూర్చుని నువ్వు క్యాసెట్లు చేశానండి. అండర్గ్రౌండ్ లో ఇంకా 98 ఉన్నాయండి, ఒక కిజిల్ వేసానంటే చాలండి, ఆకాశవాణి అన్ని కేంద్రాల నుంచి ఒకేసారి ప్రసారం అయిపోద్దండి. అవుతాడు. నేను ఇప్పుడే వస్తాను, వీడిని ఎక్కడికి కదలకుండా చూడు. అలాగే సార్. ఎవరు? ఓ నువ్వా శీను, లోపల రాలేకపోవా? అవతారం గాడు ఎక్కడ? అవతారమా? రైట్, అవతారం వచ్చాడా? రాలేదు సార్. రాలేదా? వాడు కనిపించే 3 రోజులయ్యింది. నీకెక్కడైనా కనిపిస్తే నేను రమ్మన్నానని చెప్పు, నాకు కనిపిస్తే నువ్వు వచ్చి వెళ్ళావని చెప్తాను. మీ అన్నయ్యను గురించి ఆఖరి క్షణం వరకు. అవతారం గాడు ఇక్కడికే వచ్చాడు, నీ దగ్గరే ఉన్నాడు. అంటే లోపల ఉంచుకునే లేదంటున్నానా? మనుషుల్ని కట్టిపడేయటానికి నేనేమన్నా పందిపోటునా? కాదు, పరమ కిరాతకుడివి. డబ్బుని ఎరచూపి బలికి మేపిన పశువులా మా అన్నయ్యని పంచలు చేర్చుకుని సమయం చూసి బలి పశువుని చేశాను. గొప్ప పని చేశారని ఎర్ర విగుతున్నావేమో, అంత చేతగాని దద్దమ్మలు ఎవరు లేరు ఇక్కడ. గొప్ప గొప్ప యదనా కొడుకు తరమే కాలేదురా న్యాయాన్ని ఓడించడం. చూస్తాను అవతారంగా నువ్వు ఎలా బడి రానిపో. నీ నల్ల గుండెలు బద్దలు కొట్టి నిజాన్ని బడి తీసుకొచ్చి మా అన్నయ్యని రక్షించుకుంటాను. మళ్ళీ సూర్యుడు ఉదయించోలోగా న్యాయాన్ని న్యాయంగాను అన్యాయాన్ని అన్యాయంగాను నిరూపించకపోతే నా పేరు సీనే కాదు. ఈ క్యాసెట్ తీసుకెళ్ళి ఆ సీన్ గడికి ఇచ్చారనుకోండి, తమరు సంగతి ఆడి చూసుకుంటాడు. అపారావు చూసావా, వాడు ఒళ్ళు కొవ్వెక్కి ఎలా పొగరుగా మాట్లాడుతున్నాడు. నాకు యావజ్జీవ కారాగార శిక్ష, నీకు ఉరిశిక్ష వేయిస్తా. ఇప్పుడు కాదు, వాడు తయారు చేసిన క్యాసెట్లు వాడి చేత ఏరించే వరకు వాడు బ్రతికే ఉండాలి. శేఖరికి ఉరిశిక్ష పడే వరకు వాడి ప్రపంచానికి కనపడకుండా ఉండాలి. తెల్లవారితే ఆ శేఖరంగా అడుపుకుని వాడి తమ్ముడు అవతారం కోసం 1000 కళ్ళతో గలుస్తున్నాడు. అవతారం వాడికి దొరికాడో, శేఖరగాడికి ఉరి తప్పుతుంది, మనకు ఉరి పడుతుంది. అదేం కాదు సార్, అవతారం గాడు ఉనికి తెలుసుకోవడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. బ్రహ్మను గురించి నాకేం కంగారు లేదయ్యా, నా కంగారల్లో ఆ సీను గురించి. మీరేం కంగారు పడకండి సార్, అన్ని ఏర్పాట్లు నేను దగ్గర నుండి చూసుకుంటాను. చాలా మంది మనుషుల్ని కాపలా పెట్టాను, మీకేం భయం అక్కర్లేదు. జాగ్రత్త, వెళ్ళండి. ఇదిగో చూడు, ఈ రాత్రికి రాత్రి ఊరు పులిమెల్లు దాటించి ఏర్పాటు చేయించు. ఈ రాత్రికి ఎక్కడే ఉంచుతాను సార్, ఆ సీనుగాడు ఊరంతా తిరుగుతున్నాడు, ఒకవేళ పులిమెరలో అడ్డుపడితే? అది నిజం, అయితే జాగ్రత్త, వాడి ఊరు నుండి కదిలితే వాడి శవమే బయటకు వెళ్ళాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ప్రాణాలతో బయటకు వెళ్ళడానికి వీల్లేదు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. అలాగే సార్, ఉంటాను. హ్యాపీగా ఏడుతో నన్ను వదిలేమని చెప్పరా, నీకు దండం పెడతానురా. ఇప్పుడు కాదు, తెల్లారితే శాఖరాన్ని వృత్తిస్తారు, ఆ తర్వాత నేను వదిలేదు. గుడి బద్దలు కూడా సరే ఆమె ఆ కొడుకుని బయటికి తీసుకొస్తాను. వద్దు సీను, నువ్వు అక్కడికి వెళ్తున్నావని తెలిస్తే అవతారాన్ని వాళ్ళే చంపేస్తారు. అవును సీను. అవునరా చిన్నోడా, నువ్వు అక్కడికి వెళ్తున్నావని తెలియకూడదు, ఆడిక్కడికి వస్తున్నాడని తెలియకూడదు, కానీ బయటికి రావాలి. అదట్టగా దుర్మార్గానికి ముసుగెత్తే న్యాయం అదే బయటకు వస్తుందిరా.
రసాన్ని కలుసానరా, అది మత శక్తి కడదే చురా, అది మత శక్తి కడదే చురా. అర్జునుడు శపథం చేస్తే సైంధవుణ్ణి దాసేరురా, మరి సింధు అందం సందం దొందుకు దొందు కడసాని కడుసానరా, చెప్పి కడదే చూరా. శపథాలు చెల్లాలంటే ప్రాణాలు నిలపాలంటే, శపథాలు చెల్లాలంటే ప్రాణాలు నిలపాలంటే, చెల్లెంబ పసుపు కుంకం సల్లంగా ఉండాలంటే, రక్షించుకోవాలంటే నువ్వు ఒక్కడే ఆదునరా, నువ్వు ఎలాగైనా వచ్చి జరిగింది నువ్వు చెప్పు. బతికినంతకాలం ఏదో పనులే చేశాను, కనీసం చచ్చిపోయే ముందేనో మంచి పని చేస్తాను. నువ్వు చెప్పినట్టు ఏంటాను, ముందే కట్టెప్పు. Thank you.
చేరా సిరిగా ఎక్కడికరా, చచ్చిపోయిన వాడిని మోసుకెళ్తావు ఎందుకురా? వాడిని తీసుకెళ్లి మీ అన్నయ్యని బతికించుకున్నామనే అప్పుడప్పుడు మీరు గెలిచాం అనుకుంటారా? ఆ గెలుపును కళ్ళగా చేసి మేము గెలవటం ఉందే, అది తరతరాలుగా వస్తున్న ఆచారం రా. దించే దించే రే, అవుతారా చచ్చావేట్రా? అట్టే ఉన్నాడు రే, వాడు చచ్చినా చచ్చిపోకపోయినా మీ అన్న చావడానికి ఇంకొక గంట టైం ఉందిరా. అందుచేత ఆ గంట గడిచే వరకు నువ్వు ఎక్కడికి కదలకుండా ఇక్కడ ఉండాలిరా. ఒకవేళ కదిలే అనుకో, నిన్ను నేను చంపాల్సి ఉంటుంది. ఎవరికో సచ్చిపోంట్రా. Regarding this case.
మీరు మీ ఇంటికి వెళ్లే ముందు ఈ ఇంటి తలుపు మరోసారి తట్టండి. చిన్నోడక్రే, చిన్నోడు 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 నాన్న, నీ పద్ధతులు నాకే నచ్చడం లేదు. ఇంకా వాడి మీద ఆధారపడతావనే అదేం కుదరదు. వాడు నన్ను ఉరిశిక్ష నుంచి తప్పించిన దేవుడు. అవును, వాడు హ్యాపీగా ఉండాల్సిందే. హ్యాపీయే, నువ్వు హ్యాపీయే, నేను హ్యాపీయే, అందరూ హ్యాపీయే. అవును, ఇంటికి ఆయన ఎక్కడ? అవును, వాడెక్కడ? అదే నేను అడుగుతున్నాను, ఎక్కడా? ఇది ఆశలు రేపే లోకం, అది ఆశలు చేసే లోకం. స్వార్థం మరిగిన మనుషులారా, సాగదు సాగదు నీ మోసం, సాగదు సాగదు నీ మోసం. ఇది ఆశలు రేపే లోకం, అది ఆశలు చేసే లోకం. స్వార్థం మరిగిన మనుషులారా, సాగదు సాగదు నీ మోసం,